ప్రస్తుతం స్కైప్ లో మనకు అందుబాటులో ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్, ఫైన్ సార్. మీ అందరి ఆశీర్వాదాలు, దేవుడి యొక్క ఆశీర్వాదం. బాగున్నా సార్, హ్యాపీగా ఉన్న ప్రస్తుతానికైతే. మీరు బాగున్నారా? నాయకులు బాగున్నారని అడగలేకపోతున్నాం అనమాట. ఎందుకంటే కరోనా విపత్తు సమయంలో కూడా ఈ రాజకీయ వేడి ఎక్కువైపోయింది. ఈ రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలతో బాగా సతమతం అయిపోతున్నారు కదా. అందు రాజకీయ నాయకులు బాగున్నారని అడగలేకపోతున్నాము. అయితే మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. యాక్చువల్లీ ఈ లాక్డౌన్ పీరియడ్ అంతా కూడా బ్రేక్ డౌన్ కాకుండా, ఓకే, అంటే ఇంతకు ముందు పెండింగ్ ఉన్నటువంటి రీడింగ్ బుక్స్ కొన్ని ఉండిపోయినాయి. సో వాట్ని ఐఎమ్ ఏబుల్ టు కంప్లీట్ మ్యాక్సిమం. రెండవది, అనలైజింగ్ పాలిటిక్స్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. బికాస్ అంటే ఈ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ టెస్టింగ్ టైమ్ ఫర్ అవర్ లీడర్షిప్ ఎంటైర్ కంట్రీ, ఐ మీన్ వరల్డ్. ఓకే, ఆ లీడర్షిప్ కూడా ఎలా ఉన్నాడంటే నీలో మానవత్వం ఉందా లేదా, ఓకే, ఆర్ యూ చారిటబుల్ ఆర్ నాట్. ఓకే, ఇది మనకి ప్రకృతి లేకపోతే దేవుడో ఏదనుకుంటుంది ఒక విసిరినటువంటి ఒక ఛాలెంజ్. ఓకే, ఈ ఛాలెంజ్ లో చాలా మంది గమనిస్తూ ఉన్నాం సార్. ట్రంప్ అమెరికా నుంచి, ట్రంప్ దేశ అధ్యక్షుడు, లేకపోతే పుతిన్ రష్యా, లేకపోతే జిన్పింగ్ చైనా, లేకపోతే మనకి మధ్య కనబడినటువంటి సౌత్ కొరియా, నార్త్ కొరియా అధ్యక్షులు కిమ్లు జిమ్లు వీళ్ళందరూ కూడా, లేకపోతే ఎల్లాడుతున్న ఇటలీ, ఫ్రాన్స్, లేకపోతే ఇంగ్లాండ్, వాటితో పాటు భారతదేశం, భారతదేశంలో రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ప్రచారం ఆర్భాటం లేకుండా పనులనే ముఖ్యంగా కావాలి, మనం పనులు చేయటం కోసమే మనం సేవకులం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది భావించారు. ఆయన ప్రశ్నలో సరిగా మాట్లాడటం లేదు, లేకపోతే ప్రశ్నలు అడుగుతారని భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్, ఇదైతే ఉంది, ఈ వాదన ఎక్కువ ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెస్ కొత్త కాదు సార్. సంవత్సరాలు నిరంతరం ప్రజల మధ్యలో, ప్రెస్ మధ్యలో అనేకమైన ఛాలెంజెస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లోకల్ మీడియాస్ ని అవలీలంగా ఎదుర్కొని అనేకమైన ఛాలెంజ్ని అధిగమించి ప్రజల సపోర్ట్ తోటి, దేవుడి దయతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత తను ఏం నిర్ణయించుకున్నాడంటే ఈ ఆర్భాటాల కన్నా పని చేయటం ముఖ్యం. పని చేయటం ముఖ్యం. ఆ పనిని ఇందాక నేను చెప్పినట్టుగా దేవుడు ఏదైతే ఛాలెంజ్, ప్రకృతి ఒక ఛాలెంజ్ చేసిందో, మీలో మానవత్వం ఎంత, మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎంత, పని విధానం ఎంత, దానిలో మునిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని గుడ్ గవర్నెన్స్ ఇచ్చే క్రమంలో, ప్రెస్ లో మాట్లాడితేనే, ప్రెస్ ముందు 24 అవర్స్ ఉంటేనే మనం ఏదో చేస్తున్నట్టు కాదు సార్, అది సగం దూకుంటుంది. సో ఈ ఇంగ్లీష్ లో ఒక చిన్న ప్రవర్బ్ ఉంటుంది సార్, ఎన్ అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ గ్రేటర్ దెన్ ఎ టన్ ఆఫ్ థియరీ. మనం ఇంత ఇది కాకుండా ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. కాబట్టి మీరు బాగున్నారా, రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం బాగుంటే, దేశం బాగుంటే, ప్రపంచం బాగుంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు, ఇట్ ఈస్ దేర్ బౌండ్ రెస్పాన్సిబిలిటీ నౌ టు ఎగ్జిబిట్ దేర్ లీడర్షిప్ అండ్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ క్వాలిటీస్. ఆ క్రమంలో నాకు చెప్తారు కదా సార్, ఒక మంచి పని చేసేటప్పుడు అందులో మంచి కనిపించాలి కానీ మనిషి కనిపించాల్సిన అవసరం లేదనేసి. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్, మీరు చెప్పింది చాలా బాగుంది. మనిషి కనిపించాలి, మనిషి కనిపించాల్సిన అవసరం లేదు, మనిషి కనిపించాలి, ప్రజల మనసుల్లో ఆ నాయకుడు ఉండాలి. అంతే, అదే రాజశేఖర రెడ్డి గారు ఎగ్జాంపుల్ కదా మనకి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాలను కొనసాగించడానికి వచ్చినటువంటి తన కుమారుడు పరిపాలనలో రాజశేఖర రెడ్డి గారిని ఖచ్చితంగా చూపిస్తూ ఉన్నాడు. అయితే మనకి ఉన్నటువంటి రకరకాల ఈటన్నింటిలో ఏమవుతుందంటే సార్, ప్రతిదీ ఒక చీకటి కోణాన్ని ఎతికి పట్టుకునే దశలోకి వచ్చిన తర్వాత మనం మళ్ళీ దాన్ని కూడా అధిగమించాలని దానిలో కొట్టుమిట్టాడుతున్న సమయం కాకుండా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, అధిగమిస్తూ పోతూ ఉంటాం. ఆ క్రమంలో ప్రజలు వాళ్ళ విజ్ఞతకే వదిలేసే కార్యక్రమాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి సార్. అయితే ఇది మీరు చెప్పినట్టుగా ఈ విపత్తు అనేది ఒక పెద్ద ఛాలెంజ్, ప్రపంచానికే పెద్ద ఛాలెంజ్గా నిలబడింది ఈ కరోనా వైరస్ అనే ఒక విపత్తు ఇది. అయితే రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఛాలెంజ్గా తీసుకొని ముందుకు పోతున్నారు, ఎక్కడ కూడా తల వంచుకోకుండా ముందుకు పోతున్నారు. కానీ
కింద ఉన్నట్టు మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఆ విధంగా ముందుకు పోలేదు. ప్రచార ఆర్భాటాలకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ నవల పాలవుతున్నారు, ప్రభుత్వాన్ని కూడా నవల పాలు చేస్తున్నారు, విమర్శల పాలు చేస్తున్నారు కదా. ఇదంతా మంచి సంస్కృతి అంటారా మీరు చెప్పండి? అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా సార్ మనకి హైరార్కీలో ఈ డెమోక్రసీలో ఏమవుతుందంటే లీడర్ ఇస్ ద ఫోకల్ పాయింట్. మీరు ఆయన కింద ఉన్నటువంటి ఈ హైరార్కీలో వచ్చిన క్యాబినెట్ కానీ లేకపోతే మిగతా ఉన్నటువంటి మంత్రులు కానీ క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళతో పాటు అడ్వైజర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఆల్ రిప్రజెంటేటివ్ నాయకుడు ఆలోచన విధానాన్ని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్లాల్సిన డౌన్ ద లైన్ బినీత్ అంటే కింద దాకా తీసుకెళ్ళిన బాధ్యత వీళ్ళదే ఉంటుంది. వీళ్ళు వేరే వేరే యాంగిల్ అయింది అనుకోండి. సో నాయకుడు ఇంపార్టెన్స్ ఆయన ఉన్న ఆలోచన విధానం ఇవన్నీ కూడా తప్పిపోతాయి సార్. సో ఆ క్రమంలో కొన్ని విమర్శలు వస్తాయి. అంటే వీళ్ళు కొంచెం ట్యూన్ చేసుకోవాల్సిన వాళ్ళని తప్పు చేస్తున్నారని లేకపోతే మనం విమర్శించే ఇది కాదు కానీ కొంచెం ఆ లైన్లో తీసుకెళ్ళదు. మనం స్ట్రైట్ లైన్ ఒకటి గీస్తాం, వై యాక్సెస్ అండ్ ఎక్స్ యాక్సెస్ గీస్తాం. గీసేటప్పుడు దాన్నే వంకగా గీసామనుకో మన కరువు రాదు మనకి. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా పెట్టుకుని నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు, నాయకుడు ఆలోచన విధానం ఏంటి. మీరు చూడండి రాజశేఖర రెడ్డి గారి పెళ్లిలో ఒక అంశాన్ని గమనించి ఉండాలి, ఒక పెద్ద దాతృత్వాన్ని. ఈ ఎక్స్పాండెడ్ ఈస్ హార్ట్ లైక్ ఎనీథింగ్. ముఖ్యమంత్రి అయిన తర్వాత హృదయాన్ని అలా తన విస్తీర్ణాన్ని పెంచి చూయించినటువంటి అనేకమైన అంశాలకు సమాధానం చెప్పిన నాయకుడుగా కనపడతాం. అంటే ఆయన ఆలోచన విధానాన్ని చాలా మంది అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లారు ఆయనతో పాటు. ఇప్పుడు కూడా మీరు ఎత్తినట్టుగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని ఈ కింద ఉన్నటువంటి వాళ్ళు పర్ఫెక్ట్ గా తీసుకెళ్ళగలిగితే ఈ విల్ బి నంబర్ వన్. వీళ్ళు వంకర టింకరగా లేకపోతే వాళ్ళ ఆలోచన కోసం వాళ్ళు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చేస్తే ఏమవుతుందంటే విమర్శకే అవకాశం ఇచ్చినట్టు అవుతాం. ముఖ్యమంత్రి గారి ఆలోచనలో మనం పాలు పంచుకోకుండా వేరే విధంగా ఉన్న వాళ్ళం కూడా అవుతాం. కానీ నాకు తెలిసి అందరూ కూడా సెట్ చేసుకుంటారు అనుకుంటా ఉన్నాం. కానీ ఒక్కటే ఏమవుతుందంటే నాగరాజు గారు మీకు తెలియదు ఏముంది, ఈ క్రియేచర్ లో ఈచ్ ఇండివిజువల్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. ఈచ్ ఇండివిజువల్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. అతను టోటల్ గా ఇంబైబ్ వేరుగానే ఉంటుంది. మనం అనుకున్నట్టుగా జరగాలంటే లాట్ ఆఫ్ ట్యూనింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు నేను మీ స్కైప్ లోకి వచ్చాను, మీరేం చేశారు వెంటనే, సార్ మీరు కొంచెం కెమెరాని కొంచెం మీ స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోమన్నారు. దిస్ ఈస్ కాల్డ్ క్రియేచర్. అలా కాకుండా నేను మాట్లాడుతూ పోయాను అనుకోండి, చూసే వాళ్ళు ఏంటంటే ఈయన ఎటు చూసి మాట్లాడుతున్నాడు. కరెక్ట్ కరెక్ట్. దిస్ ట్యూనింగ్ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్. దిస్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్ ఆర్ అదర్వైజ్ సింప్లీ బ్లైండ్లీ ఆర్ ఫాలోయింగ్ ద లీడర్. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఫాలో అవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉందనేది సమాజం ఈరోజు చర్చిస్తాం. వీళ్ళు ఎందుకు అటు పోతున్నారు మీరు ఎత్తున్న దానికి, అంటే నేను నెగటివ్ గా చెప్పలేను, ఇప్పుడు వాళ్ళు ఉన్నారండి వీళ్ళు ఉన్నారని చెప్పలేను కానీ, బట్ దే హ్యావ్ టు సెట్ రైట్ అకార్డింగ్ టు ది లీడర్స్ ఒపీనియన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అంత చేసి ఆర్భాటం చేయాలని అనుకోవట్లేదు. ఆయన ఉద్దే ఆయన నాకు తెలిసి ఆయన స్టైల్ టోటల్ గా డిఫరెంట్. ఇందాక నేను చెప్పినట్టుగా పని చేసుకుంటూ పోదాం, పనిచేసే క్రమంలో ఏ మంచి జరిగితే ఆ మంచిని ప్రజలు తీసుకుంటారు. చెడు ఏమైనా ఉంటే తీసి పక్కన పడేయండి. మనం చెడు మాట్లాడే 2% గురించి కంటిన్యూస్ గా మన 98% టైం వాళ్ళకి కేటాయించి చర్చించాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ 98% ఆఫ్ పీపుల్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ గుడ్ అబౌట్ అస్. దాని గురించి ఆలోచిద్దాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం సార్. అసలు ఈ విపత్తు సమయంలో రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలంటారు సార్? అసలు ఎలా ముందుకు పోతే బాగుంటుంది? అన్ని పార్టీలు ఎలా ఉండాలంటారు? అసలు విమర్శలు ఎక్కువైపోయాయి కదా. ఇప్పుడు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, ఎవరైనా సరే ఒకటే విమర్శలు చేస్తున్నారు కదా, కరోనా వాహకులు వైసీపీ వారే, వైసీపీ నాయకులే అనేది కూడా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వైసీపీ వారంతా కూడా కరోనా వాహకులుగా మారిపోయారు అంటున్నారు. మరి ఏంటి విమర్శలు ఏంటి? మరి దానికి సంబంధించి మీ వారు కూడా అంతో ఇంతో మాట్లాడుతున్నారు, వైసీపీ వారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అవసరమా ఈ విపత్తు సమయంలో ప్రజలకు అంటే మానవత్వంతో కూడుకున్న మంచిని చేయాలి తప్పితే ఇలాంటి విమర్శలు అవసరమంటారా? అంటే ఒకటి నేను మీతోటి అంటే మీతోటి అంటే చాలా మంది తోటి ఒక చిన్న అంశంలో మీతోటి కాదు మిగతా వాళ్ళతోటి విభేదిస్తున్నాయి. ఏంటంటే ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడుతుంది అంటున్నారు. అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ రాజకీయం? రాజకీయం అంటేనే ఒక పవిత్రమైన అంశం, దాన్ని ఎంచుకొని మనం సేవ చేయడం కోసం వచ్చాం. విపత్తు వచ్చినప్పుడు నేను రాజకీయం మాట్లాడానంటే అంటే దానికి ఇంకొక డెఫినేషన్ ఏమైనా ఉందా? లేదు.
అందరూ రాజకీయాలు మాట్లాడాలి. రాజకీయం అంటేనే ప్రజాసేవ. ప్రజాసేవని నిరూపించుకోవడానికి వచ్చినటువంటి ఒక పెద్ద డిజాస్టర్ కనపడినటువంటి ఒక ఎనిమి తోటి ఒక ఇంపోర్టెడ్ డిసీజ్ తోటి. ఇది మన దగ్గర పుట్టి మన ఇండిజినస్ డిసీజ్ కానే కాదు, ఇట్ ఈస్ టోటలీ అన్ ఇంపోర్టెడ్ డిసీజ్. మనం దిగుమతి చేసుకున్నాం, అది షిప్పుల్లోనా లేకపోతే విమానాల ద్వారా లేకపోతే ఎలా వచ్చిందో వచ్చేసింది, అది కనపడటం లేదు. ప్రపంచం తలడిల్లిపోతా ఉంది. దీనితో మనం పోరాడే క్రమంలో కొన్ని ప్రణాళికలతోటి డిసిప్లిన్ తోటి మీరు అన్నట్టుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు ప్రభుత్వానికి సహకరిస్తూ ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఎస్ యూ కెన్ గివ్ యువర్ వాయిస్. మీరు అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే యనమల గారు కానీ మీరు వాళ్ళ పేర్లు ఎత్తారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, వాళ్ళు ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేస్తే ఆహ్వానిస్తాం. అలా కాకుండా కావాలనే కార్నర్ చేయటం కోసం, ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టడం కోసం, లేకపోతే ఇందాక మన పేరు ఇతర అంశాలు చాలా మూలాలు కరెక్ట్ గా ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానానికి అందుకోకుండా పక్క పక్కన పోతున్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకుని ఇది వైరస్ వ్యాప్తించే వెహికల్, ఇది ఒక కొత్త వెహికల్ లాగా వాళ్ళు విమర్శిస్తూ ఉంటే నేను అనుకోవటం టోటల్లీ దాన్ని కండెమ్ చేయాలి. మనం వాళ్ళ సీనియారిటీ ఉండొచ్చు, వాళ్ళ పొలిటికల్ పార్టీ వేరుగా ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ నాట్ ద టైం. కాదండి, సమస్య లేదు, సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని మీరు నిర్మాణాత్మకంగా విమర్శిస్తే విమర్శించండి, కానీ మీరు కావాలని క్రిటిసిజంలో తీసుకెళ్ళి మీరు చేసే విధానం ఏదైతుందో దాని తప్పు. రాజకీయం అంటే స్పష్టమైనటువంటి ఆలోచన, నిన్ను నువ్వు సమర్పించుకోవటం కోసం సార్. మీరు మీరు మీ మీ ఈ ఈ జర్నలిజంలోకి వచ్చేసారు. మీరు వచ్చిన తర్వాత టోటల్లీ అంటే నేను ప్రేజ్ చేయటం కాదు, కానీ నాగరాజు గారు అంటే టోటల్లీ డిఫరెంట్ జర్నలిస్ట్ అని ఎందుకు వచ్చింది? రెండవది, ఆయనతో మాట్లాడేటప్పుడు మనం కొద్దిగా నేర్చుకొని పోవాలని ఎందుకు వచ్చింది? ఆయనతో మాట్లాడేటప్పుడు ఆషామాషి కాదు అనేది ఎందుకు వచ్చింది? మీరు మీ మీ వృత్తిని తీసుకున్నప్పుడు దానిలో మీరు మీరు కింద నెయిల్ నుంచి అరికాల నుంచి జుట్టు దాకా మీ శక్తి సామర్థ్యాలు మొత్తం పెట్టి ఔ బెస్ట్, ఎంత బాగా నేను చేయగలను అనుకునే దృక్పథంతో మీరు వస్తారు. రాజకీయాల్లోకి వచ్చేవాడు కూడా అట్లనే రావాలి, అయితే వేరే రంగంలో ఉన్నవాడు కూడా అలానే ఉంటారు. ఈ రాజకీయాల్లోకి వచ్చి నిరంతరం మేము వాడిని విమర్శిస్తాం, వీడిని విమర్శిస్తాం, మా బాధ్యత అది కాదు, మేము ఎక్కడో ఉండి వేరే దూరంగా ఉండి లాక్డౌన్ ఉంది లేదా క్వారంటైన్ ఉంది, అది ఎక్స్క్యూజ్ కాదు, అది ఎక్స్క్యూజ్ కాదు. అయితే దానిలో ఉంది కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే యనమల గారు కానీ నాకు పేర్లు ఎత్తడం ఇష్టం లేదు, కానీ మీరు ఎత్తారు కాబట్టి ఐఎమ్ ఆల్సో ఇన్యూటబుల్ చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. చేయాల్సింది మీ సీనియారిటీ మీ అనుభవం ఏదైనా ఉంటే షో ఇన్ ఏ పర్ఫెక్ట్ లైన్. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పదలుచుకుంటే ఎస్ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి. బాగుండే అని చెప్పడం కూడా రాజకీయమే, అది విమర్శిస్తేనే రాజకీయం లేదు, ఇది చెప్తే రాజకీయం, ఇది కాదు. అసలు పాలిటిక్స్ ని చాలా మంది మాట్లాడుతున్నారు, మేము ఈ టైంలో రాజకీయాలు చేయనట్లేదు, అసలు రాజకీయాలు పనికిరాదు ఆ మాట అనేవాడు. రాజకీయమే ఒక పవిత్రమైనటువంటి ఒక బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, లేకపోతే భగవద్గీత లాంటిది, దాన్ని ఎంచుకొని మనం వస్తున్నాం. మనం వచ్చినప్పుడు దాని ప్రకారమే చేయాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ టూ సర్వీస్ టు దిస్. ఐ థింక్ నిన్నటి రోజు కాదు అనుకుంటా, చంద్రబాబు నాయుడు గారు కరోనాకు సంబంధించి ఇస్తున్న సూచనలు సలహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి, అమోఘంగా ఉన్నట్టు ప్రశంసించిందంటూ కూడా మీడియా కూడా కొనియాడింది కదా. ఇప్పుడు ఒక విత్ ఎక్స్పీరియన్స్ ఒక ఐడియా ఇచ్చేస్తే దాన్ని మనమేమో ఒక పక్క ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటాం, ఇంకా మీడియా కొనియాడేది ఏముంటది అక్కడ? ఇంకో వాళ్ళు వచ్చి బాగా పడుతున్నారంటేనే ఏదో ఉన్నట్టే కదా. అది ఇప్పుడు మీడియా అనేది ఏమైంది సార్, ఇట్ ఈస్ సపరేట్ ఓనర్షిప్ తీసుకున్నటువంటి ఒక వ్యక్తినో లేదా ఒక పార్టీనో లేకపోతే ఇంకొక దీన్నో దాన్ని చేయటం కోసం వచ్చినటువంటి ప్రైవేట్ ఓనర్షిప్ లోకి వచ్చినట్టు మీడియా ఏదైతే ఉందో మీడియా దాని డెఫినేషన్ టోటల్ గా తెలిగిపోయిందండి. కాదు సార్, ఒక అంటే ప్రభుత్వంలో పెద్ద ముఖ్యమంత్రిగా ఉంటారు, ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఒక సైన్యంలా పనిచేయాలి. అంటే తనకి అనునిత్యమైన ఒక రక్షణగా ఉంటూ ఆయనపై ఈగ వాలకోకుండా చాలా భద్రంగా చూసుకోవాలి. ఈరోజు బార్డర్లో సైన్యం మనల్ని ఎలా కాపాడుతున్నారో అలా కాపాడుకోవాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని విమర్శలు చేస్తున్నా ప్రతిపక్షాలు, సైన్యంలో ఉన్న మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కనీసం మాత్రం కూడా అడ్డుకోవడం లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి, ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అన్నారు, ఇక ఇక లాక్డౌన్లు పొడుగుతుంటే కాదు, ఇక కరోనాతో మనము సహజీవనం చేస్తూ పోక తప్పదు, తప్పితే ఇక దీన్ని అలవాటు చేసుకోవాలి మనము,
ఇలా అయితేనే మనం ముందుకు పోగలుగుతాము లేకుంటే లేదనేది. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితుల్లో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అలాగే ముందుకు పోతున్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు చాలా మంది, ఈ రోజుకి విమర్శిస్తున్నారు. కొంతమంది అంటున్నారు వారు ఏమైనా మీ బంధువులా, కరోనా ఏమైనా మీ బంధువా, మీ ఇంటికి వచ్చి వచ్చి పోతుండే దానికి సహజీవనం చేయడానికి మీ బంధువా అంటే చాలా విమర్శలు చేస్తున్నారు, దానికి కారణాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు. కానీ దీన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కరంటే ఒక్కరు ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఎంతసేపు ఉన్నా వ్యక్తిగత చరిష్మా చేసుకోవడము, పంపిణీలు చేసుకోవడం, దాని మీద వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు వేసుకొని ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకోవడం చూస్తున్నారు తప్పితే, అరే ముఖ్యమంత్రి గారిని ఇలా విమర్శిస్తున్నారు కదా, దాన్ని మనం ఎందుకు అడ్డుకోలేకపోతున్నామని ఒకరు కూడా ఆలోచించడం లేదు ఎందుకు సార్? అంటే ఇక్కడ క్రిటిసిజం కాదు, కానీ కింద ఎవరైతే హైరార్కీలో మీరు ఇందాక ఎత్తినట్టుగా నాయకుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి లీడర్షిప్ కింద ఉంటే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశాన్ని చెప్పడం జరిగింది, నేను కూడా ఆయన టీవీ ఐ మీన్ ప్రెస్ మీట్ ఫాలో అయ్యాను. తారు ఏం చెప్పారు, ఈ వైరస్ అనేది మన జీవితంలో ఒక భాగమైతే ఉన్నటువంటి నేపథ్యం, ఇది మామూలుగా ఎవరిళ్ళలో బాత్రూంలో ఉంటే, నేను ఒక మూడు సార్లు చెప్తున్నా, ఆ బాత్రూంలో కడుక్కోకుండా ఇంట్లో వాళ్ళు ఉండగలరా? ఎందుకు కడుగుతారు బాత్రూమ్? అక్కడ బ్యాక్టీరియా కానీ మిగతా క్రియేచర్స్ కానీ ఏమి రాకుండా శుభ్రంగా ఉండటం కోసం. సో ప్రకృతిలో ఇంబైబ్ గా ఉన్నటువంటి ఒక నేచర్ ఏంటంటే, మనతో పాటు అనేకమైన కోటాను కోట్ల జీవరాశులు ఉంటాయి, వాటిలో వైరస్ కూడా ఉంటుంది. ఈ వైరస్ అనేది ఇప్పుడు మనకి ఇది కరోనా రూపంలో కోవిడ్-19లో పెట్టిన పేరు మనకు కనబడకపోవచ్చు, లేకపోతే ఇది ఒకటే ఉందనుకుంటున్నారా? ఇది ఒకటే కాదు, చాలా వైరస్లు ఉన్నాయి, వాటితోటి మనం సహజీవనం చేయాల్సిందే. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని నాకు తెలిసి ఎవరైనా విభేదిస్తే వాళ్ళకి సైన్స్ తెలియదు అనుకుంటాను నేను, నంబర్ వన్. నంబర్ టూ, ఆయన్ని సరిగా సపోర్ట్ చేయకపోతే వీడు వీళ్ళు లీడర్ని సరిగా క్యాచ్ చేయలేదని నేను భావిస్తాను. నేను ఇక్కడ ఒక అంశాన్ని ఆయన మనస్తత్వం తెలిసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఆయన ఒక విషయం మాట్లాడంటే దాని వెనకాల చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది, చాలా నాలెడ్జ్ తీసుకునే మాట్లాడతాడు. సహజీవనం చేయాల్సిన అవసరం ఉంటుంది, భయపడబాకండి, ఇది వచ్చింది జ్వరం లాంటిదో లేకపోతే ఇంకొక లాంటిదో వచ్చింది, దీనికి బయట మందులు లేవు. ఆయన ఆ మధ్య పారాసెటమాల్ అన్నందుకు అంత రావున హేళన చేశారు, కానీ ఈరోజు పారాసెటమాల్ తప్ప ఇంక వేరే మందు ఏమన్నా చెప్పండి, రాలేదు కదా. రెండోది, సహజీవనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు చాలా టీవీల్లో ప్రెస్ మీట్లు కూడా వచ్చాయి, చూసా నేను, డిబేట్లు వచ్చాయి, రకరకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా మీ ద్వారా సార్, మీ ద్వారా ఒకవేళ మీరు దీన్ని మళ్ళా రివీల్ చేసిన తర్వాత పెట్టమనండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ వైరస్ తోటి, ఇలాంటి వైరస్ తోటి సహజీవనం చేయాల్సిన అవసరం ఉంది, ధైర్యంగా ఉండండి, వీటిని ఓడి వీటిని జయిస్తాం, ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేస్తాం అన్నప్పుడు, ఈ హేళన చేసినటువంటి వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ థామస్ రామనాథన్ ఏం చెప్పాడండి, స్వామినాథన్ ఏం చెప్పాడు, జనరల్ సెక్రటరీ, ఇలాంటి వైరస్ తోటి సహజీవనం చేయాల్సిన అవసరం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మీరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు డిబేట్ పెట్టగలరా మిగతా టీవీ ఛానల్స్? జగన్మోహన్ రెడ్డి గారు ఏమి పెట్టారు, పెట్టండి, ఆయన డిక్లేర్ చేశారు కదా. రెండవది, మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రీసెంట్ గా ఆ మధ్య బీజేపీ తోటి తీసేయబడినటువంటి ఒక గవర్నర్ పేరెంతులండి, ఆయన ఏం చెప్పాడు, ఇలాంటి వైరస్లు సర్వసాధారణంగా ఉంటాయి, జీవితంలో భాగస్వామిగా ఉంటాయి, వీటితోటి మనం సహజీవనం చేయాల్సిన అవసరం ఉంది, ఇది కాదు మీరు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక విధానం అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, లాక్డౌన్ కంటిన్యూస్గా చేసుకొని పోవడం కాదు అని చెప్పడం జరిగింది. అంతెందుకండి, అంతెందుకు, ప్రపంచానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇచ్చి ప్రపంచ విశ్వంలో ఉన్నటువంటి రిజిస్టర్డ్ 194 దేశాలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఈ 194 దేశాలకి తన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని పంపించి బిజినెస్ చేస్తున్నటువంటి నారాయణ మూర్తి గారు ఇన్ఫోసిస్, ఆయన ఏమన్నాడు, వీటితో మనం సహజీవనం చేయాల్సిన అవసరం ఉంది, భయపడబాకండి, ఆకలి చావులు ఎక్కువ ఉన్న ఈ దేశంలో ఆకలి చావులతో చనిపోతున్న వాళ్ళు వాళ్ళని అడ్రస్ చేయండి, దీన్ని ఈ సహజీవనం తప్పని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీన్ని ఎదుర్కోవడం కోసం ఏదో ఒకటి మనం మార్గాలు ఎత్తుక్కోవాలి, అంతేగాని లాక్డౌన్ పేరుతోటి మీరు ఉంచడానికి వీల్లేదు, మీరు గో టు ద ఫీల్డ్ అని చెప్పాడు నారాయణ మూర్తి గారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారి మీద డిబేట్ పెడతారా సహజీవనం చేయాలి అన్నందుకు, లేకపోతే రిజర్వ్ బ్యాంకు గవర్నర్ మీద, మాజీ గవర్నర్ మీద డిబేట్ పెట్టగలరా, లేకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద డిబేట్ పెట్టగలరా? అంతెందుకండి,
నిన్నగాక మొన్న మన ప్రధానమంత్రి గారు మొన్న చప్పట్లు కొట్టించి ఆ తర్వాత దీపాలు ఇచ్చి మొన్న నిన్నగాక మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఏమన్నాడు, ఇట్ ఇస్ అ పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ లైఫ్. ప్రధానమంత్రి గారి మీద డిబేట్లు పెట్టలేదే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంత ఈజీగా దొరుకుతున్నాడా, అంటే ఆయన మనస్తత్వం పోరాటం మీకు అర్థం కావట్లేదా? 10 సంవత్సరాలు తను తీసుకున్నటువంటి చాలా స్ట్రాంగ్ డెసిషన్ మేకర్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థం కావట్లేదా? ఆయన కిందన్న వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేము మీరు? ఐఎమ్ సారీ, నేను అనకూడదు కానీ పర్ఫెక్ట్ లైన్ లో ఎందుకు రాలేకపోతున్నారు? నాయకుడు ఆలోచన విధానం మీరు ఫస్ట్ లో పాయింట్ ఎత్తినట్టుగా నాయకుడు ఆలోచన విధానాన్ని పట్టుకోలేనటువంటి కింద ఆర్మీ ఏదైతే ఉందో బార్డర్ లో ఫెయిల్ అవుతారండి వీళ్ళందరూ. నాయకుడు బార్డర్ లో ఉండడు, మనకి లైన్ యాక్షన్స్ తర్వాత స్టాఫ్ యాక్షన్స్ రెండు ఉంటాయి. రైల్లో ఉండేవాడు తుపాకీ పట్టుకో ఉంటాడు. స్టాఫ్ యాక్షన్స్ ఏంటంటే, స్టాఫ్ ఫంక్షన్స్ ఏంటంటే, ఆ తుపాకీ కావాల్సిన మందు గుండు సామాగ్రి, యూనిఫాము, ఆహారము మొత్తం వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత స్టాఫ్ ఉంటుంది. ఇలాంటి స్టాఫ్ మీరు నాయకుడు ఇచ్చే లైన్ తీసుకోకుండా విమర్శించే వాడికి సరిగా సమాధానం చెప్పకుండా విమర్శించేవాడు ఉంటాడంటున్న దరిద్రం. కానీ ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు లైన్లోకి వచ్చి మాట్లాడిన తర్వాత, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మాజీ గవర్నర్, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్వయానా ప్రధానమంత్రి గారు, వీళ్ళందరిని గురించి మీరు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారంటే మీరందరూ కూడా క్రిటిసిజం కోసమే ఉన్నారు కానీ సరైన పద్ధతిలో లేరనేది, ప్రభుత్వాన్ని విమర్శించడం కోసమే ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా కార్నర్ చేయాలనుకున్నారు కానీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అండి. మరొక విషయం అండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు అన్నారన్నమాట ఈ లాక్డౌన్ గురించి, మొత్తం రాష్ట్రాన్ని లాక్డౌన్ కిందకి తీసుకుంటే కష్టము, జోన్లు వారిగా రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా చేసేసి లాక్డౌన్ సడలించుకుంటూ పోతే బాగుంటుంది అన్నప్పుడు కూడా హేళన చేశారు. ప్రతి ఈరోజు కేంద్రం అదే అవలంబిస్తుంది కదా, మొత్తం దేశవ్యాప్తంగా రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్ల కిందనే మొత్తం కూడా అవలంబిస్తుంది కదా, రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్ల కింద అవలంబిస్తుంది. మరి దీని గురించి కూడా ఎవరు ఇప్పుడు మాట్లాడు, ఆ రోజు అవలేన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడినప్పుడు, ఏదో జోన్లు అంట, రెడ్ అంట, ఆరెంజ్ అంట, గ్రీన్ అంట అనేసి. కానీ అదే ఈరోజు అమలులోకి వచ్చింది. మరి దీని గురించి మంచి జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడట్లేదు ఎందుకంటారు? మంచిగా అయితే మాట్లాడరు, చెడు ఉన్నప్పుడైతే మాట్లాడుతున్నారు ఏంటి అసలు? అంటే ఇది ఏమవుతుందంటే సార్, అంటే క్రెడిట్ని యాక్చువల్గా ప్రధానమంత్రి గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక 3-4 pages కీ నోట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. నాకు అనిపించింది 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ తర్వాత ప్రధానమంత్రి గారు ఒక బల్లేసుకొని కూర్చొని ఒక హెడ్ మాస్టర్ లాగా చెప్పండి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అని అన్న అందరు ముఖ్యమంత్రులు ఒక విధంగా చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ఉన్నటువంటి పొజిషన్ చెప్పి చివరిలో దేశాధినేతగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము పాటిస్తాం సార్ అని కూడా చెప్పడం లేదు. దానిలో సెకండ్ ప్రెస్ మీట్ మోడీ గారిది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మా రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి మండలాలు ఈ విధంగా ఉన్నాయి, మాకు ఉన్నటువంటి 656 మండలాలు అనుకుంటాను, వీటన్నిటిలో మొత్తంగా ఎఫెక్ట్ అవుతున్నది 56 మండలాలు మాత్రమే, ఈ 56 మండలాలని మిగతా మండలాలని మేము రెడ్ ఆరెంజ్ గ్రీన్ గా మేము డివైడ్ చేసి పనిచేస్తున్నాం, కొన్ని చోట్ల లైక్ విజయనగరం డిస్ట్రిక్ట్ అక్కడ ఏమి లేదు దీన్ని గ్రీన్ గా పెట్టాం, ఉదాహరణకి మా జిల్లా ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎక్సెప్ట్ ఒంగోలు మిగతా మండలాలన్నీ బాగున్నాయి, ఆ మండలాన్ని మేము గ్రీన్ లోనో ఆరెంజ్ లోనో పెట్టాం. కాబట్టి మీరు పెద్ద మనసుతోటి రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి దేశం ఎదుర్కొన్న సమస్యల్లో మాకు కొంత పర్మిషన్ ఇవ్వగలిగితే, కొన్ని బైలాస్లు మీరు చేయగలిగితే ఈ రెడ్ గ్రీన్ ఆరెంజ్ ఇంట్లో ఈ లెవెల్లో మేము పనిచేసుకుని వెళ్ళిపోతాం అని చెప్పినప్పుడు ఆయన నోట్ చేసుకున్నాడు ప్రధానమంత్రి గారు. మీరు ఒక కావాలంటే ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ను బయట తీసుకోండి, కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సజెస్టింగ్ సంథింగ్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ నోటింగ్ అండ్ ఈజ్ ఇంకో పక్కన సెక్రటరీ గారు చెప్తున్నాడు జస్ట్ నోట్ డౌన్ అని. అంటే ఇప్పుడు చివరికి వచ్చేసరికి నిన్నటి ప్రెస్ మీట్ లో ప్రధానమంత్రి గారు దేశం మొత్తాన్ని కూడా మనమే మండలాల వారీగా విభజించాం, ఆయన మండలాల వారీగా చేరాడు కాబట్టి ఆయన ఏం చేశారంటే దేశం మొత్తం జిల్లాల వారీగా విభజించాడు, అందుకే సెంట్రల్ టీమ్స్ వస్తున్నాయి ఏ జిల్లాల్లో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో సీరియస్ గా ఉన్నాయి, సెంట్రల్ టీమ్స్ ఒక 56 టీమ్స్ వచ్చేసి అన్ని జిల్లాలు రాష్ట్రాలు తిరుగుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా కర్నూలు, గుంటూరు, అదేవిధంగా చిత్తూరు అనుకుంటారు, కృష్ణా, గుంటూరు అండ్ కర్నూలు, ఈ విధంగా ఆ 3 జిల్లాలు తిరగడం కోసం సెంట్రల్ స్కీమ్స్ టీమ్స్ వస్తూ ఉన్నాయి కన్సిస్టింగ్ ఇంపార్టెంట్ డాక్టర్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు
రెడ్ ఆరెంజ్ గ్రీన్ అని చెప్తే అవహేళన చేసినటువంటి వాళ్ళు, లేకపోతే సీక్రెట్ గా వాళ్ళు ఏదో ఒక సెక్రటరీకి లెటర్ రాసి మా లెటర్ కూడా ప్రధానమంత్రి గారికి ఒకసారి చూపించండి అని మాట్లాడుకొని బతిలాడుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళు చెప్పొచ్చేమో మేమే ఇచ్చాము ఈ సజెషన్ అని. కానీ ప్రధానమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి ఈ సజెషన్ జగన్మోహన్ రెడ్డి గారు తన రెండవ ప్రెస్ మీట్ లో ప్రధానమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ లో ఇచ్చిన సజెషన్, ఇది దేశానికి ఈరోజు ఆదర్శమైంది. దేశమే కాదు, నా దేశ ప్రపంచంలో సివియారిటీ ఈ COVID-19 ఉన్నటువంటి ఈ లాక్డౌన్ ఉన్న దేశాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఒక మంచి ఎక్కడ ఉందో దాన్ని మనం సింపుల్గా డూప్లికేట్ చేసుకోవడంలో ఇబ్బంది ఏమి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన ఓన్లీ 45 సంవత్సరాలు వయసే కాబట్టి ఆ పిల్లోడు చెప్పింది మనం చేయడానికి ఎట్లా, మనకున్నటువంటి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏమవుతుందని ఒకళ్ళు, లేకపోతే నాకున్న 70 సంవత్సరాల వయసు ఏమవుతుందని ఒకళ్ళు, లేకపోతే నేను సీనియర్ ఒకళ్ళు తీసుకురావసం లేదు. ఎక్కడ మంచి ఉన్నా సరే దాన్ని సింపుల్ గా డూప్లికేట్ చేసుకుని వెళ్ళొచ్చు మనం. సో ఆ క్రమంలో రెడ్ ఆరెంజ్ గ్రీన్ ప్రతిపాదన ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రావటం, ప్రధానమంత్రి గారు దాన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయటం, ఇది ఒక విధంగా ఇన్నోవేటివ్ థాట్. ఇన్నోవేటివ్ థాట్ ఎందుకంటే ఆయన పొదుగుకులు మనం పెరుగురుగాని చిరిగినట్టు ఆఫీస్ తోటి కూర్చొని, సిఎస్ తోటి కూర్చొని, డీజీపీ తోటి కూర్చొని, మంత్రులతో కూర్చొని ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తను మంట మాట ఆలోచించుకొని రావటం, ఇవన్నీ చెన్నై జరుగుతూ ఉంది. చెన్నై జరిగే క్రమంలో ది బెస్ట్ హీ హాజ్ బిన్ సపో ఐ ప్రపోజ్డ్ వాట్ హీ హాజ్ ప్రపోజ్డ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈరోజు దేశానికి రెడ్ ఆరెంజ్ గ్రీన్ అని తీసుకురావటం. ఇంకొకళ్ళు ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే చేసుకోవచ్చేమో, కానీ ది క్రెడిట్ షుడ్ గో టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న నాకు అనుమానం సార్, ఇక్కడ ఒక చిన్న అనుమానము, వైసీపీ నాయకులే కరోనా వాహకులు అంటున్నారు ప్రతిపక్షము, అంటే చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు. బట్ ఇక్కడ అదే ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే, ప్రజా సమస్యలు ముఖ్యమంత్రికి పట్టవా, ప్రజల మధ్యకి రావాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల మధ్యకి రావాలి అంటున్నారు. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల మధ్యకి వస్తే గిన ఆ జనసందోహం ఎలా ఉంటుంది? ఎవరు ఆపలేరు ఆ జనసందోహాన్ని. ముఖ్యమంత్రి చూడాలి అనుకున్న చెరిష్మాకు వేలు లక్షల్లో వచ్చేస్తారు జనం రోడ్ల మీదకి, ఎవరు ఆపలేరు. అలాంటప్పుడు కరోనా వాహకులు వైసీపీ నాయకులే అంటున్నారు, వీరే ముఖ్యమంత్రి గారిని ప్రజల మధ్యకి రావాలంటున్నారు. ఏంటి సంఘర్షణ, ఏంటి అసలు ఇది అర్థం కాని ప్రశ్నగా ఉంది నాకు. ఒకటి అంటే ముఖ్యమంత్రి గారు జనం మధ్యలోకి రావాలనే వాళ్ళు నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ ని వాళ్ళు మైండ్ తీసుకున్నట్టు కనపడుతుంది, వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడతారు. ప్రధానమంత్రి గారు వచ్చాడా, ట్రంప్ వచ్చాడా, లేదా ఇట్లీ ప్రైమ్ మినిస్టర్ బయటకు వచ్చాడా, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బయటకు వచ్చాడా, ఇది బయటకు వచ్చేది కాదు సార్. లాక్డౌన్ అంటే ఇళ్లలో ఉండి పనిచేయటం, ఆఫీసులో ఉండి పనిచేయటం, డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఫిజికల్ డిస్టెన్స్ ఎందుకు పెట్టారు, 1.5 మీటర్ ఎందుకు పెట్టారు, మినిమం 2 మీటర్స్. మనం తుమ్మినప్పుడు ఆ తుంపర్లు అక్కడ దాకా మాత్రమే వెళ్ళగలవు, అందుకే మాస్క్ పెట్టుకొని ఇంత దూరంలో ఎందుకు నిలబడమన్నారంటే 1.5 మీటర్ డిస్టెన్స్. మనం ఒకవేళ మాట్లాడేటప్పుడు ఏమన్నా బయటకు వచ్చినా కానీ, లేకపోతే తుమ్మినప్పుడు బయటకు వచ్చినా దాని డిస్టెన్స్ అంతవరకే, అవతల ఉండాలి మనం, అది బార్డర్. అది అందుకే సార్ ఈరోజు స్కైప్ ద్వారా మనం ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం. ఎందుకు ఈ గోళంత ఎందుకు అని స్కైప్ ద్వారా ఇంటర్వ్యూ చేసుకుంటాం, టెక్నాలజీని ఉపయోగించుకొని. మీరు తుమ్మినా తగ్గిన నా మీద, నేను తుమ్మినా తగ్గిన మీ వరకు రాదు. అది బయటకు రావాలనే వాళ్ళు అవగాహన లేనట్టు. రెండవది, వీళ్ళే ప్రచారం చేస్తున్నారు అనే వాదన ఏదైతే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే దీన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ వైరస్ అనేది, ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేసి చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఉదాహరణకి నేను ఉన్నాను సార్, మా ఊర్లో నాగరాజ్ గారు 210 కుటుంబాలు ఉన్నాయి. మీ అమ్మగారి పేరు మీద కూరగాయలు అవి పంపిణీ చేస్తున్నట్టున్నారు మీరు సార్? అంటే మా అమ్మగారి పేరు మీద నిన్న మా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నేను ఇద్దరు మాట్లాడుకొని ఒక చిన్న వృత్తభక్తిగా మా ఊరి కోసం 210 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇంటింటికి తీసుకెళ్లి ఒక 5 కేజీల రైస్. భూదేవమ్మ ట్రస్ట్ పేరు మీద, అమ్మగారి పేరు మీద జూపూడి భూదేవమ్మ ట్రస్ట్. ఓకే, అవును సార్, భూదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఊరక నేమ్ కాయిన్ చేశాను సార్, ఇంకా అది చేయలేదు. కార్యక్రమం చేయడం కోసం మా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు పెట్టుకున్న పేరు అది. అంటే మా అమ్మగారు ఏదో దాని మీద చేయాలి కాబట్టి అమ్మగారి పేరు మీద చేయటం జరిగింది. చేసే క్రమంలో నేను మా ఇంట్లోనే ఉన్నాను సార్, నేనేమి ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేను. కానీ అక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా సమాజ సేవలు అంటే మాకు టౌన్ టూర్లో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ నారాయణరావు గారు జమ్మలపాలెం,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా కొండేపి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు గారు కానీ, వారితో పాటు ఓబులరెడ్డి గారు కానీ, వీళ్ళందరితో పాటు మాకు చింతల వెంకటేశ్వర్లు గారు కానీ, వీళ్ళందరూ వెళ్ళి మా ఊర్లో డిస్టెన్స్ పెట్టి ఇస్తున్నటువంటి 5 కేజీల రైసు, క్వాలిటీ రైసు, ఒక 6 రకాల కూరగాయలు, ఒక 1/2 కేజీ కందిపప్పుని 210 కుటుంబాలకి ప్రతి బ్యాగ్ని, ప్యాకేజీని మొత్తాన్ని ట్రాక్టర్ మీద పెట్టి వాలంటీర్స్, మన వాలంటీర్స్, మా ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చాలా ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్ లాగా తీసుకొని ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. నేను లేని అక్కడ మీ విధంగా మిగతా నాయకులు కావచ్చు ఎవరు కూడా ఎందుకు ఆచరించడం లేదు మీ పద్ధతిని? ఇక్కడ మీరు మంచి కనిపిస్తుంది కానీ ఆడ మనిషి లేరు, ఆడ మంచి మాత్రమే ఉంది, మనిషి లేరు. కానీ ఇక్కడ అంతా కూడా పబ్లిసిటీ స్ట్రెంట్ కోసము చాలా మంది చాలా రకాలుగా చేస్తుంది, దాని వల్ల విమర్శల పాలు కావాల్సి వస్తుంది కదా, ప్రభుత్వమే విమర్శల పాలు కావాల్సి వస్తుంది కదా. ఈ రోజు మీరు ఇక్కడే ఉన్నారు హైదరాబాద్ లో, కానీ మంచి మాత్రం ఆడ జరుగుతోంది, మనిషి ఇడున్నారు, మంచి ఆడ జరుగుతోంది. దీని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు కదా. సరే, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలా చేస్తున్నారు అంటూనే టీడీపీ వారు కూడా అదే పంతాల్లో నడుస్తున్నారు, కేశవ నాని గారు అదే పంతాల్లో నడుస్తున్నారు, వారు అదే పంతాల్లో నడుస్తున్నారు కదా. ఏంటి పొలిటికల్ స్టెంట్ ఇదంతా, పబ్లిసిటీ స్టెంట్ ఏంటి? అంతే సార్, ఇందాక మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు బయటికి రావాలి అనే బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవి. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన మీరు అన్నారు, మనిషి ఇచ్చినటువంటి లైన్ తీసుకొని ముందుకు వెళ్తాం. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను ఒక లైన్ ఇస్తున్నాడు, తనే బయటికి రావాలని ఆయన వస్తే పెద్ద బహిరంగ సభ అయిపోద్దండి, క్రౌడ్ అయిపోద్దండి. ఈ క్రౌడ్ని మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయగలవా? లేదు. అట్లనే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదే పాటించాలా, అదే పాటించే క్రమంలో ఉంటేనే మనం విమర్శకులకి అవకాశం లేకుండా ఇస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాపం అక్కడక్కడ ఒక 5-6 రోజులు జూయిన్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీన్ని స్ప్రెడ్ చేసే మార్గాలు అని అంటున్నారో, ఆ క్రమంలో వీళ్ళు కూడా చేస్తున్నారు, పొరపాటు అక్కడ ఉందని చెప్తూనే వీళ్ళు కూడా చేస్తున్నారు. సో ఈరోజు తెలుగుదేశం పార్టీ వీళ్ళని విమర్శించడం కోసమే ఉన్నాము అన్నది కాకుండా, ఇప్పుడు ఈ సమయంలో కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎలా మనం అండగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాష్ట్రానికి ఈజ్ ద చీఫ్ మినిస్టర్, ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, వయసులో చిన్నవాడు అయ్యుండొచ్చు, లేకపోతే మంచి చేయడానికి పెద్ద ఎక్స్పీరియన్స్, ఎందుకంటే 4 సలహాలు నాగరాజ్ గారు, 4 సలహాలు తీసుకొని మనం పాటించవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రావాలని విమర్శించేవాళ్ళు, రెండో పక్క బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళే స్ప్రెడ్ చేస్తున్నారనేవాళ్ళు, వాళ్ళు చెప్పే దానిలోనే కాంట్రడిక్షన్ ఉంది. అంటే వాళ్ళ క్లారిటీ లేదు, క్లారిటీ లేని వాళ్ళ గురించి మనం ఎంతసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. క్లారిటీ ఉన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మొత్తం మిషనరీ మొత్తాన్ని, హెల్త్ మిషనరీ మొత్తాన్ని జవహర్ రెడ్డి గారి దగ్గర నుంచి, పివి రమేష్ గారి దగ్గర నుంచి, లేకపోతే మంత్రి దగ్గర నుంచి, హెల్త్ మంత్రి దగ్గర నుంచి, వాళ్ళందరూ చేస్తున్నటువంటి కోఆర్డినేటెడ్ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఒకవేళ దానిలో ఎక్కడైనా సరే పీపీ ఎక్కడైతే కిట్లు లేవో, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఎక్కడైనా లేదో, లేకపోతే N95 మాస్కులు ఎక్కడ లేవో, లేకపోతే డిఫరెంట్ మాస్కులు ఎక్కడ లేవో, లేకపోతే శానిటేషన్ ఎక్కడైతే జరగటం లేదో, మీరు ఆ పాయింట్స్ నేను చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ గ్రీన్ ఈ జోన్లు ఎలా పెట్టాడో మీరు కూడా చూపించండి. ఇదిగో బాబు పలానా చోట జరగట్లేదు అని చెప్పండి, అక్కడికి ఎంతరంగం వెళ్ళిపోతుంది. ఈరోజు ఈ మున్సిపల్ కార్యక్రమాలు చేసినటువంటి వీళ్ళు ఉన్నారండి, సేవకులు, సైనికులు, ఈరోజు సఫాయి కర్మచారి, వాళ్ళందరూ అసలు ఒక విధంగా చూస్తే ఈరోజు ఇల్లు వచ్చిపోతే స్వచ్ఛ భారత్ అని మనం ఒకటి తీసుకున్నాం సార్. స్వచ్ఛ భారత్ ఈరోజు భారతదేశంలో చూడండి ఎలా ఉందో. స్వచ్ఛ భారత్ కోసం మనం పెద్ద పెద్దోళ్ళవి ఫోటోలు పెట్టి చీపురు కొట్టుకొని ఫోటో దిగి వెళ్ళిపోయాం, కానీ ఇప్పుడు ఎవరు రావట్లే ఫోటోలకి. కానీ ఎవరు చేస్తున్నారు? ఎవరైతే డౌన్ ట్రాడన్ ఆ వృత్తిలో ఎవరైతే ఉన్నారో, ఆ మలినములు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సువాసన ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళకి చేతులకి మొక్కాలి. వాళ్ళ తర్వాత డాక్టర్లు, వాళ్ళ తర్వాత లేకపోతే మామూలుగా సర్వీస్లోకి వచ్చినటువంటి మన పోలీస్ విభాగం, మీరు ఆ సైనికుల్ని మనం తీసుకోకపోతే. నిన్నే కంచాయి గారు అద్భుతమైనటువంటి ఒక ఆర్టికల్ రాశాడు చూసినట్లయితే, ఈ సఫాయి కర్మచారి పనిచేస్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వీధులు ఎవరైతే విడుస్తున్నారో, ఈ దుర్మ ఈ దీని మొత్తాన్ని ఎవరైతే మల్లాన్ని తీసేస్తున్నారో, వాళ్ళ కాళ్ళకి మనం మొక్కాలి. వాళ్ళకి అవసరమైతే 50% శాలరీస్ వాళ్ళకి పెంచాలి. వాళ్ళు ఎంత ధైర్యంగా చూస్తున్నారు. మనం ఒక వైరస్ని భయపడిపోయి మన ఇళ్లలోంచి బయటికి రావట్లేదు, అంటే మనలో రోగ నిరోధక శక్తి తగ్గిందని, లేకపోతే ఎక్కడ వస్తుందో అని భయపడుతున్నాం. కానీ వాళ్ళు లెక్క చేయట్లేదు. వాళ్ళల్లో
వాళ్ళ ఉన్నటువంటి ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉందా తక్కువ ఉందా వాళ్ళకి సరిగా అన్నం కూడా ఉండదు. వాళ్ళు ఆ పని చేయాలంటే మళ్ళా మందు తీసుకోకపోతే వాళ్ళు పని చేయలేని దశలోకి వెళ్ళిపోయి ఉన్నారు చాలా కుటుంబాలు చాలా మంది. కానీ ఆ సఫాయి కర్మచారి ఆ వింగ్ ఏదైతే ఈరోజు ఉన్నటువంటి అన్ని సిటీస్ లో కానీ వాళ్లే మెయిన్ గా మనం చూడాలి. కనపడుతున్నటువంటి సైనికులు వీళ్ళందరినీ మనం చూడాలి. చూసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఆఫ్ యాక్షన్, లైన్ ఆఫ్ థాట్, దాన్ని యాక్షన్ లో పెట్టినటువంటి వీళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సింది. వాళ్ళకి సలహాలు ఇవ్వండి. అంతేగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కంటిన్యూస్ గా విమర్శిస్తూ పోతే నాకు తెలిసి వాళ్ళే డిఫేమ్ అవుతారండి, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రెంగ్త్ అవుతారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచం మొత్తాన్ని మీరు తీసుకోండి. ఫ్లాట్ కర్వ్ ఎప్పుడు వస్తుందండి? ఈ కోవిడ్ వైరస్, ఈ కరోనా వైరస్ ఫ్లాట్ కర్వ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు మ్యాక్సిమం టెస్టులు చేస్తావు, మ్యాక్సిమం టెస్టులు చేసినప్పుడు యూ విల్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఐడెంటిఫై ది పాజిటివ్ పర్సన్. ఆ పాజిటివ్ పర్సన్ నువ్వు క్వారంటైన్ తోటో లేదా ట్రీట్మెంట్ ఇస్తావు ఏదో ఒకటి పెట్టి. సో ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై చేస్తావో, ట్రేస్ అవుట్ చేస్తావో, ఆ ట్రేస్ అవుట్ చేసిన వాళ్ళకి వీళ్ళకి వ్యాధి ఉంది కాబట్టి వీళ్ళని మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి వచ్చేసాం. ఆ ట్రేస్ అవుట్ చేసే విధానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనండి లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనండి దేశం మొత్తం మీద మొట్టమొదటి స్థానంలోకి వచ్చి, అంటే నీకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఫ్లాట్ కర్వ్ అయిపో కర్వ్ ఆ ఫ్లాట్ మొత్తం స్ట్రైట్ అయిపోతుంది, కర్వ్ అంతా ఫ్లాట్కి వస్తుంది ఎక్కువ టెస్ట్ల వల్ల. దాన్ని ఏమంటున్నారంటే టెస్ట్లు సరిగ్గా జరగట్లేదు, తక్కువ చేస్తున్నారు. మీకు ఎప్పుడైతే బయటకు వస్తూ ఉంటాయి, ఇంకా నాకు తెలిసి నేను మీకు మెకానికల్ ఇంజనీర్ కాస్త సైన్స్ స్టూడెంట్ పరిచయం ఉన్న వ్యక్తి గారు చెప్తున్న నాగరాజు గారు, ఇప్పటి నుంచి ఇంకో 15 రోజులు దీని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది వైరస్. మనం 8 రోజులలో ఉండుంటాం, లేకపోతే కొద్దిగా మనకి లిబర్టీ వచ్చింది కాబట్టి కూరగాయలకో లేకపోతే మటన్ షాపులకో చికెన్ షాపులకో లేకపోతే నలుగురు దగ్గరకో వాకింగ్కి వెళ్ళి ఉంటాం. మద్యం షాపులు తెచ్చుకుంటున్నాయి సార్, మద్యం షాపులు తెచ్చుకున్నాం. కానీ దిస్ ఇస్ వెరీ డేంజర్ జోన్ లోకి వచ్చాము, డేంజర్ పీరియడ్. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రోజు రాష్ట్రంలో కూడా మద్యం షాపులు వచ్చిండే, కానీ మద్యం బాబులు ధరలు పెంచితేనైనా మారుతారేమో ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 25% పెంపు చేసింది ధరలు. అయినా కూడా మందు బాబులు మొత్తమే బారులు తిరుగుతున్నారు అప్పుడే పొద్దున్నే షాపుల చుట్టూ. ఎలా ఉంటుందండి సార్ ఈ మద్యం షాపులు తెరవడం వల్ల పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అంటే నాకు తెలిసి సార్ ఇది దీనికి అలవాటు పడే వాళ్ళు వాళ్ళు ఏదంటారు చూడు, నరం లాగుతూ ఉందంటూ ఉంటారు. సో ఇది డేంజర్ అండి, ఈ మద్యం షాపులు ఓపెన్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఈ టైంలో. దీనిలో మిగతా మీరు ఏదైనా కిరాణా షాపు ఓపెన్ చేసుకోండి, లేకపోతే మెడికల్ షాపు ఓపెన్ చేసుకోండి, లేకపోతే ఇంకొకటి పెట్టుకోండి, కానీ నాకు తెలిసి ఈ మద్యం షాపుల దాని మీద కంట్రోల్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఏమైంది ఈ 2 నెలలు 1.5 మంత్ లాస్ వచ్చింది అనుకున్నాం, ఈ వారం 10 రోజులు దీన్ని వదిలితే మీకు మళ్ళీ అది కాంపెన్సేట్ కావచ్చేమో, కానీ కానీ ఇప్పుడు దాకా మీరు మెయింటైన్ చేసిన మొత్తం కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ ఎట్లేలాగా మళ్ళీ మీరు రీట్రీట్మెంట్లోకి రావాలి, అప్పుడేమవుతారు మళ్ళీ మధ్య షాపులు మూసేస్తారు. కాబట్టి ఈ అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళు కొద్దిగా కంట్రోల్ చేసుకొని అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్య షాపుల్ని ఊరి బయట పెట్టాడు, ఎందుకు బెల్ట్ షాపుల్ని తీసేశాడు, ఎందుకు మద్యం రేటు పెంచాడు, అట్లీస్ట్ ఈ కంట్రోల్ అన్న పెడితే కొంతమంది కంట్రోల్ అవుతారేమో. మద్యం షాపు రేటు ఎక్కువ పెడితే లేనోడు తాగడానికి అవకాశం లేదు, దూరం ఎక్కువ పెడితే అక్కడ దాకా పోయే అవకాశం లేదు, కాబట్టి ఇది మినిమైజ్ అవుద్దని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి స్టెప్ బై స్టెప్ ఆయన ఈ ఆ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీసుకురావడం కోసం ఎట్ ఏ టైం గతంలో ఫెయిల్ అయినాయి కాబట్టి ఆయన టోటల్గా దీనికి వ్యతిరేకం కాబట్టి, పేదల పక్షపాతి కాబట్టి, ఈ దేశం బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా ఈ మద్య మహమ్మారి కూడా పోవాలి కరోనా లాగా అని భావించాడు కాబట్టి దాన్ని కంట్రోల్ చేశారు. అది ఇప్పుడు మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ ఓపెన్ చేసినా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఓపెన్ చేసినా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఈ హ్యాస్ టు టేక్ వెరీ స్ట్రాంగ్ డెసిషన్. ఈ షుడ్ నాట్ బి అవైలబుల్ టు ది మీరు చెప్పిన 1 or 2% డ్రింకర్స్ ఉంటే వాళ్ళకి రేటు పెంచామా లేకపోతే దూరంగా పెట్టామనే దానికన్నా ఇంతకుముందు ఏ విధంగా మెయింటైన్ చేశారో అది మెయింటైన్ చేస్తేనే మంచిదండి. ఒక అవకాశం వస్తే అన్నగారికి నేను కూడా చెప్తాను, జగన్కి మీరు అదే మెయింటైన్ చేయమని కూడా చెప్తాను సార్, దానివల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి లాభం కన్నా. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కరోనా కట్టడికి మీరిస్తున్న సూచనలు సలహాలు ఏంటి సార్? ఆ జిల్లా అధికారులకు కావచ్చు, నాయకులకు కావచ్చు, అంటే మీరు కూడా ఒక సీనియర్ కదా అక్కడ, సీనియర్ నాయకులు ప్రకాశం జిల్లాలో, మీరు ఈరోజు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు, కట్టడి చేయాలంటే ఏ విధంగా ఉండాలంటున్నారు అసలు? ఇట్ ఈస్ వెరీ సింపుల్ సార్, వెరీ సింపుల్. ఇది మనకి కనపడినటువంటి ఒక ఇంపోర్టెడ్ 8 తోటి వైరస్ తోటి మనం పోరాటం చేస్తున్నాం. రాజకీయ పార్టీలు అయితే ప్రతిపక్షం ఉంది, వాళ్ళతో డైరెక్ట్ వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తే మన స్టేట్మెంట్ కొట్టచ్చు సార్,
బట్ ఈ వైరస్ అనేది మాట్లాడలేదు, ఎలా వస్తుందో తెలియదు. మనం అనుకుంటున్నాం కానీ కనపడినటువంటి ఒక శత్రువుతోటి, లేకపోతే ఈ హ్యూమన్ ఈ ఇంబైబ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి దీన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఒక వైరస్ ని కంట్రోల్ చేసే మెకానిజం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం, అది మీరు అన్నట్టుగా ప్రకాశం జిల్లాలోనే కావచ్చు, లేకపోతే మిగతా జిల్లాలు కావచ్చు, యాజ్ ఎ హోల్ వరల్డ్ కూడా కావచ్చు. ప్రధానంగా మీరు మా జిల్లాని గురించి అడిగారు కాబట్టి, ఒంగోలులో ఉన్నటువంటి ఒక రెండు మూడు ఏరియాస్లో ఇస్లాంపేట, లేకపోతే అటు మార్కాపురం, ఒకటి రెండు చోట్ల ఇది కొంచెం ఎక్కువగా వచ్చినట్టు కనపడింది. అక్కడ మా మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్పష్టంగా మీరందరూ కూడా మీరు లాక్డౌన్లో ఉన్నటువంటి ఆ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లకుండా, ఎంతమంది నాయకులైనా ఎంత పెద్ద ఛారిటీ చేసినా సరే మీరు ఎక్స్పోజ్ కాకుండా వర్కౌట్ చేసుకునే ఆయన ప్రకాశం జిల్లాకి ఒక రోల్ మోడల్గా ఈరోజు మా మంత్రి గారే ఉన్నారు. అక్కడ మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇళ్ళు పాపం బహిరంగ సభలు పెట్టి పేపర్లకు వచ్చి ఇబ్బంది పడ్డారు, కానీ మా మంత్రి గారు ఆ విధంగా బహిరంగ సభలు ఎంకరేజ్ చేయలే. పాపం ఆయన మీద కూడా విమర్శ చేశారు. ఆయన ఒక 15 రోజులు ఈ లాక్డౌన్లో ఉంటే మధ్య మధ్యలో వచ్చిపోతూ ఈయన కూడా కరోనా వచ్చిందేమో అన్నారు. కరోనా అంటే కరోనా అనేది పెద్ద ఇదేం కాదు, ఎవరికైనా రావచ్చు, అది అంటువ్యాధి లాంటిదే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో దాన్ని తూచ తప్పకుండా పాటించి చాలా జాగ్రత్తలు తీసుకుంది, చారిటీ ఒక పక్క చేస్తూనే ఒక పక్క డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్న నేపథ్యం, అది రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకులు దాన్ని పాటించగలిగితే మనం మన మంత్రిని ఫాలో అయిన వాళ్ళు అవుతాం, మంత్రి గారు ముఖ్యమంత్రి గారిని ఫాలో అయిన వాళ్ళు అవుతారు, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని ఫాలో అయిన వాళ్ళు అవుతారు, ప్రధానమంత్రి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫాలో అయినట్టు ఉంటుంది. అంతిమంగా ఈ కరోనాని డిస్టెన్స్ మెయింటైన్ చేయటం వల్ల, అప్రోచి ప్రాక్సిమిటీ తగ్గించటం వల్ల, ప్రాక్సిమిటీని మనం ఆ దగ్గర దగ్గరగా ఉండే విధానాన్ని మనం నెట్టేయటం వల్ల మాత్రమే జయించగలుగుతాం. ఇప్పుడు వరకు నాకు తెలిసి శాంతాబయాటిక్స్ వరప్రసాద రెడ్డి గారు చెప్పినట్టుగా దేర్ ఇస్ నో మెడిసిన్ టిల్ నౌ, ఇది రావాలన్నా 1.5 ఇయర్ పడుతుంది అన్నారు. ఒకవేళ అంతకన్నా ఫాస్ట్గా మనకున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ల్యాబ్స్ ఏమన్నా ముందుకు వచ్చి చేయగలిగితే అది ఒకవేళ ముందుగా రావచ్చేమో. ఆయననే టెస్టింగ్ టైం ల్యాబ్ టెస్ట్ ఒకటి ఉంటుంది సార్, దీనికి మెకానికల్ ఇంజనీర్ చెప్తున్నా నాగరాజ్ గారు మీకు తెలియ, ప్రతిదానికి ఒక డ్యూరేషన్ ఉంటుంది, ఒక కోర్స్ ఉంటుంది. ఆ టెస్టింగ్స్ అన్నీ అయిపోయి జంతువుల మీద, మనుషుల మీద, లేకపోతే ప్రాంతాల మీద, వీటన్నిటి మీద ప్రయోగించిన తర్వాత ఈ పీరియడ్ 1.5 ఇయర్ గా సైంటిస్ట్ లెక్క పెట్టడం జరిగింది. సో అయితే వీటిని ఎదుర్కోవడానికి లేవా నేను అడుగుతున్నా, అంటే నేను వాళ్ళు పెద్దోళ్ళు చెప్పాను చూడండి కాకపోవచ్చేమో, కానీ నిన్న కొన్ని హాస్పిటల్స్ మీద పువ్వులు హెలికాప్టర్లతో పువ్వులు చెల్లించారు డాక్టర్లకు, వైద్య సిబ్బంది కోసం, వైద్య సిబ్బంది, తర్వాత మన సఫాయి వాళ్ళని చేయించారు పూలు చెల్లించడం వల్ల. మళ్ళా ఆ పూలన్నీ మళ్ళీ ఇళ్ళు చిగురు పెట్టుకుని ఓడ్చాల్సిందే అయిపోయిన తర్వాత. సారీ మిలిటరీని నేను అభినందిస్తున్నాను, కానీ ఎందుకంటే వాళ్ళు వాళ్ళకున్న ఎగ్జిక్యూటివ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని ఫాలో అయ్యారు. అదే పూలు బదులు N95 మాస్క్స్ కానీ చల్లుంటాయి, పూలు బదులు పీపీఈ కిట్ కానీ చల్లుంటాయి. డాక్టర్లకి చాలా వరకు ఈరోజు అవి లేవండి, మిలిటరీ ద్వారా అవి చేయించండి. ఏది మిలిటరీ 6-3 హెలికాప్టర్స్ ద్వారా, లేకపోతే మిలిటరీ ఉన్నటువంటి ఏరియాస్, కంటోన్మెంట్ ఏరియాస్ కానీ, మిలిటరీ ఫోర్సెస్ కానీ వాటిని ఉపయోగించి టకటక ఇవన్నీ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయమని వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకు ఆర్మీని ఈ డిజాస్టర్లో మనం ఉపయోగించుకోలేకపోయాం? ఈ డిజాస్టర్లో మనం ఈ మన రాజకీయ నాయకులను వాళ్ళని పెట్టాం, కానీ ఆర్మీని ఉపయోగించగలిగితే అద్భుతమైనటువంటి అవకాశాలు ఉండేవి కదా దీన్ని తగ్గించడం కోసం. ఆర్మీ ఈరోజు వలస కార్మికులు ఉన్నారు సార్, వాళ్ళు 1000 కిలోమీటర్లు వాళ్ళ ఊరు ఉందని తెలుసు వాళ్ళకి. ఆ తల్లి చంకన బిడ్డను పెట్టుకొని భర్త ముందు ఒక బ్యాగ్ పెట్టుకొని పోతా ఉంటే తల్లి ఒక బకెట్ తోటి నెత్తి మీద ఒక మూట, చంకలో ఒకటి, ఈ చేతిలో బకెట్ పెట్టుకొని స్లిప్పర్స్ లేకుండా 1000 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ ఉందనో శ్రీకాకుళం ఉందని తెలిసి కూడా దూరదూర ప్రాంతాల నుంచి మండుటెండలో నడిచిపోతా ఉన్నారు. మీరు ఆర్మీని ఎందుకు పెట్టి ఆర్మీ ట్రక్కుల ద్వారా, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మేము ఎందుకు చేర్చలేకపోయాం? దేనికి వాడుకోవాలి? మనం పోలీసులను వాడుతూ ఉన్నాం, ఏమైపోయారు పార్టీ వాలంటరీ ఆర్గనైజేషన్స్? చారిటీ కూరగాయలు పంచడం కోసం, రైస్ పంచడం మాత్రమే కాదు, ఐడెంటి ప్రిపేర్ మీరు తీసుకోండి. మీరు మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఫెడరల్ క్యాస్ట్రో తీసుకోండి, ఏం చేశాడు ఆ దేశంలో?
మొత్తం తిప్పి తిప్పితే కోటి మంది జనాభా హైదరాబాద్ అంతా, కానీ అమెరికాకి పక్కలో బలం లాగా. ఆయన చేసినటువంటి విధానాన్ని ఎందుకు మనం అవలంబించలేకపోతా ఉన్నాం? ప్రతి పౌరుడు ఎందుకు సైనికుడు కాలేకపోతా ఉన్నాడు దేశం కోసం? వాటిల్లో ఉండే సైనికుడే కావాలా? కాదు. మీరు ఏ వింగ్ని ఎక్కడ ఉపయోగించాలి? చప్పట్లు కొట్టాం ఒకసారి, లైట్లు వెలిగించాం ఒకసారి, మూడోసారి వచ్చేసరికి ఎస్, ఇది ఒక మోటివేషన్. ప్రధానమంత్రి గారు ఒక అద్భుతమైనటువంటి ఒక సైలెంట్ మోటివేషన్ని తీసుకొచ్చాడు. కానీ మీరు లైన్ ఆఫ్ యాక్షన్లో ఉండాల్సినటువంటి ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించుకుంటే పూలు కలటం ఏముంది సార్? పూలు కలటం పెద్ద విషయం కాదు. రోజా గారి మీద పూలు కలితే మనం విమర్శ పెట్టలా సార్? అది ప్రచార ఆర్భాటం అన్నారు కదా సార్. అంటే మావిడ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది కదా, నాకు తెలియకుండా జరిగింది. అంటే పూలు పెద్ద ఇష్యూ కదా, ఎప్పుడైనా చేయొచ్చు. ఆ పూలు ఏంటి, కొన్ని అపార్ట్మెంట్లలో డాక్టర్లు హాస్పిటల్లో పనిచేస్తే అపార్ట్మెంట్లో ప్రజలందరూ కూడా ఆ డాక్టర్ మీద 10 రోజులుగా నిద్రహారాలు మాని నువ్వు చేసిన ప్రజాసేవకి మా అపార్ట్మెంట్ తరఫున నీకు ఘనస్వాగతం అని పూలు చల్లారండి కొన్ని చోట్ల. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ రైట్ మ్యాన్ ఇన్ ద రైట్ ప్లేస్. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ప్రకాశం జిల్లాలో నేను మా జిల్లా వారికి ఇచ్చే సలహా ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి ఎన్జిఓ ఫోర్సెస్, సెల్ఫ్లెస్ పీపుల్ ఉన్నారు ఎన్జిఓ ఫోర్సెస్, వాళ్ళని చాలా జాగ్రత్తగా ట్రైన్ చేసి ట్యూన్ చేసి వాళ్ళని సర్వీస్లోకి వదులుదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన విధానాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళటం కోసం ఏకైక మార్గం. ఆయన చాలామంది అనుకున్నట్టుగా నాకు దగ్గరగా తెలిసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా, ఆయన స్టడీ చేసినంతగా వేరే నాయకులు ఎవరు కూడా స్టడీ చేయడు. ఒకసారి ఆయన దాన్ని రివీల్ చేస్తే ఇట్స్ అ డెసిషన్. ఆయన డెసిషన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ డెసిషన్. అందుకే ఆయన స్ట్రాంగ్ డెసిషన్ మేకర్ అంటాం. సోనియా గాంధీ గారికి ఆ రోజు రిఫర్ అవుతున్నప్పుడు ఇక్కడ కోర్టు చేయొచ్చో లేదో నాకు తెలియదు, కానీ సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత సోనియా గాంధీ గారితో మాట్లాడమని చాలామంది పంపించిన తర్వాత ఆవిడ ఓదార్పు యాత్రని మొత్తాన్ని ఒక చోటకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని అంటే, అప్పుడు చాలా పెద్ద నాయకురాలు సోనియా గాంధీ గారు, పాపం ఇప్పుడు లెక్క చేయట్లేదు కానీ కాంగ్రెస్ పార్టీలో మిగతా రాష్ట్రాల్లో. అప్పుడు సోనియా గాంధీ గారి కంటే మన ప్రధానమంత్రిగా ఆ మన్మోహన్ గారికి అన్ని అడ్వైజ్ ఇస్తూ దేశాన్ని 10 సంవత్సరాలు అనుగుణంగా నడిపిన నాయకురాలు గారికి ఈయన ఏం చెప్పాడు తెలుసా? మేడం, ఐ హ్యావ్ గివెన్ ప్రామిస్ టు ది పీపుల్, మీరేమో ఒప్పుకున్నట్టు కనబడటం లేదు. అంటే నీకు నాకు ఇంకా కుదరదు, నేను డిఫర్ అవుతున్నాను అనే భాషను చెప్తూ నాకు ఫ్లైట్ టైం ఏందని చెప్పాడు. సోనియా గాంధీ గారికి ఫ్లైట్ టైం అవుతుందని కూడా చెప్పగలండి ఆ టైంలో? మీకెలా తెలుసా విషయం జగన్ గారు అన్నారని? అలా పత్రికల్లో వచ్చింది సార్, టీవీలో వచ్చింది, చాలా మంది సీనియర్ నాయకులు చెప్పారు. అంటే హిమాలయ పర్వతాలంతా పెద్ద వ్యక్తిత్వం, నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలికి ఇక్కడ జరిగినటువంటి వాతావరణానికి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వేలాది మంది చనిపోతే ఓదార్పు యాత్రలో మీ ఇంటికి వస్తానని చెప్పిన నాయకుడు వద్దు నువ్వు పోవటానికి లేదని అడ్డుకట్ట వేయటానికి చేస్తే ఆ రోజు ఏమవుతాడో తెలియదు, ఆ రాజకీయ పార్టీ పెడతాడని కూడా తెలియదు అప్పటికి తెలియదు. ఒక మంత్రి ఒక ఎంపీగా ఉన్నాడు, నేను మాట ఇచ్చాను మేడం సారీ నాకు ఫ్లైట్ టైం అయింది చెప్పాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ డెసిషన్ మేకర్. తను అనుకున్నది అనుకున్నది తర్వాత వచ్చాడు ప్రజల్లోకి వచ్చాడు. ఆ ప్రజల్లోకి వచ్చి 5 సంవత్సరాలు దాదాపు 2010 నుంచి 2014 ఎన్నికల దాకా ఆ తర్వాత మళ్ళా తను ఎంచుకున్నటువంటి సంకల్పయాత్ర నిరంతరం 10 సంవత్సరాలు ఒక నాయకుడు ప్రజల్లో ఉండి తిరగటం, ప్రజల సమస్యలు తీసుకోవటం, ఆ సమస్యల మొత్తాన్ని 10 నెలలుగా మళ్ళా దానికి వాస్తవ రూపు తీసుకురావటం. చాలా మంది విమర్శించేమో కానీ 10 సంవత్సరాల ప్రజల్లో ఉన్నటువంటి అనేకమైన అంశాలని 10 నెలల్లో వాస్తవ రూపం తీసుకురావటం కోసం కొంతమందికి నచ్చకపోతే డెసిషన్స్, లేదా ఆయన డెసిషన్ని కొంతమంది సరిగా జనంలోకి తీసుకెళ్ళలేకపోవచ్చు. మీరు ఇందాక అన్నట్టుగా ఎందుకు మిగతా వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారండి, కానీ ఆ స్ట్రాంగ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ రాష్ట్ర స్వరూపాన్ని అద్భుతంగా మార్చబోతా ఉన్నాయి. మార్చే క్రమంలోనే కొన్ని రాళ్ళు పడతాయి, కొన్ని విమర్శలు ఉంటాయి, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అందుకే ఆయన ఏం చెప్పాడు, ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేసిన క్రమంలో ప్రకాశం జిల్లాలో ఒంగోలు జరిగిన బహిరంగ సభలో నాకు తెలుసు చాలా మంది విమర్శిస్తున్నారు, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం అవుతుంది పేదలకి అని చెప్పాడు. కోర్టులు కొట్టేయచ్చు, ఈ కోర్టు కాబట్టి ఇంకో కోర్టు ఉంటుంది, అపెక్స్ కోర్టు కూడా ఏమైనా చెప్తే సలహాలు కూడా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంకి ఉందంటున్నారు కదా సార్, నేను ఆర్ నారాయణమూర్తి గారు, కంచాయిలే గారు దాదాపు 6 జిల్లాల్లో పేదలు, ఇంగ్లీషు, ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన విధానం అని
ఆరు జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టి పేద ప్రజలకి ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ ఉంటేనే ఈ ప్రపంచాన్ని జయించగలుగుతాడు అని బహిరంగ సభల ద్వారా తీసుకెళ్ళామండి. ఎందుకు మీరు అన్నట్టుగా మిగతా వాళ్ళు ఎవరు తీసుకెళ్ళా పాపం ఆయన ఆలోచన విధానాన్ని, అసెంబ్లీలో మాట్లాడి వెళ్ళిపోయారు, కోర్టు కొట్టేయచ్చు, ఏది ఇంకో లాంగ్వేజ్ కూడా ఉండాలనే దాన్ని మళ్ళా తీసుకొచ్చి పెట్టారు. మీరు నాయకుడు మనస్తత్వాన్ని కరెక్ట్ గా క్యాచ్ చేసి దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం, అదే ఎడ్యుకేషన్ మావో ఎలా మావ ఆలోచన విధానం ఎలా వదిలింది చైనాలో, లేకపోతే మావ ఆలోచన విధానం మిగతా దేశాలకి ఎలా వచ్చింది, దాన్ని స్ప్రెడ్ చేసేవాళ్ళు ఉండాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్ళాలంటే ఆయన వెనకాల ఉన్నటువంటి యంత్రాంగం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం చేతగానటువంటి చాలా మంది ఉంటే ఎలా ముందుకెళ్తుంది, టైం పడుతుంది. ఆయనకేమి టైం లేదు, ఆయన పది సంవత్సరాల పాదయాత్రలో ఓదార్పు యాత్ర సంకల్ప యాత్ర ప్రజలతో ఇచ్చినటువంటి కనెక్టివిటీ కానీ చదివిన నేపథ్యం కానీ అర్థం చేసుకున్న విధానం కానీ టు అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే ది హోల్ ఐమీన్ స్టేట్, ఆయన 10 నెలల్లో చేస్తున్నటువంటి ఈ రిఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో దానిలో ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించలేదా కౌన్సిల్తో సహా? ఎందుకు వ్యతిరేకిస్తారంటే సత్యం రామలింగరాజు, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని కోట్ చేస్తున్నా, భారతదేశం మొత్తం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కడున్నారో సత్యం కంప్యూటర్స్ అని పెట్టి ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్లో ఉన్న బిజినెస్ తీసుకొని వీళ్ళందరినీ ఇతర దేశాలకు పంపించి అనేకమైన దేశాలకి సత్యం రామలింగరాజు లేకపోతే, సత్యం కంప్యూటర్స్ లేకపోతే ఈరోజు మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కంబైన్డ్ స్టేట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉండుండేవాళ్ళ? ఆయన ఎవరిని ఎంచుకున్నాడు? కాస్త ఒకసారి ఇంగ్లీష్ ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళు మాత్రమే ఎంచుకున్నారు. ఇంగ్లీష్ ఎవరు మాట్లాడారు? కాన్వెంట్ స్కూల్లో ఎవరైతే చదివారో వాళ్ళు మాట్లాడారు. కాన్వెంట్ స్కూల్లో ఎవరున్నారు? దళితులు లేరే, బీసీలు లేరే, లేదా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు లేరే, 1-2% తప్ప. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ప్రతి వాడు ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది, వాడికి బెటర్ లైఫ్ ఇవ్వాలి. 70 సంవత్సరాలు తిరిగి ఎక్కడ పోద్దండి? అమెరికాలో ఉన్న వాళ్ళు తానా ఆట వాళ్ళు ఈరోజు సంక్రాంతి వేడుకలు బొబ్బిమలు పెట్టుకొని లంగా వాణీలు వేసుకుని రోజు ప్యాంట్లు వేసుకున్నారు, టీ షర్ట్లు వేసుకుని లంగా వాణీలు ఇట్లా రోజు సాంప్రదాయం కదా, తిరిగి ఎక్కడ పోదు. చాలా మంది భయపడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు మొత్తం చచ్చిపోయినట్టు. ఐఎమ్ సారీ, హైకోర్టు జడ్జిమెంట్ కూడా నేను చూశాను, నన్నయ్య తిక్కర్ను కూడా వాళ్ళు 11వ శతాబ్దాన్ని కోర్టు చేశారు. 70 సంవత్సరాలుగా మీరు ఇదే తెలుగుని ప్రైవేట్ స్కూల్స్లో పెట్టమని ఎందుకు అడగలేకపోయారు, కాన్వెంట్ స్కూల్స్లో పెట్టమని ఎందుకు అడగలేకపోయారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కోర్టులో ఏమైనా అబ్జెక్షన్ చెప్తే సెంట్రల్ సిలబస్ ఇంట్రొడ్యూస్ చేస్తారండి రాష్ట్రానికి, అంతా ఇంగ్లీష్ మీడియం. పరిస్థితి అలాగే ఉన్నట్టుంది సార్, పరిస్థితి అలాగే ఉన్నట్టుంది సార్, భవిష్యత్ అదే సూచిస్తుంది, భవిష్యత్ అదే సూచిస్తుంది. కోర్టు కానీ వీళ్ళందరూ కానీ చేయలేరు. ఒకవేళ 50 వాళ్ళు పిల్లలు మనవరాళ్ళు మనవాళ్ళు వీళ్ళందరూ ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు? మనం పంచి కట్టుకొని మాట్లాడచ్చు, మనం బ్రహ్మాండంగా తెలుగు గురించి నుడిగారాలతో సహా ప్రాసలు చెప్పచ్చు, శ్రీశ్రీ చెప్ప నేను సైతం ప్రపంచాగ్నికి సమితిని ఒక్కటి ఆలోచించాను అలాంటివి చెప్పచ్చు, కానీ ఇంగ్లీష్ ఇస్ ఎసెన్షియల్ అయిపోయింది. అందుకే పెరియార్ అంటాడు, నేను తమిళ ద్రవిడియన్ ప్రాంతం నుంచి వచ్చి నేను హిందీని వ్యతిరేకిస్తాను కానీ ఇంగ్లీష్ మాత్రం ఆహ్వానిస్తాను, ఎందుకంటే ఇది ప్రపంచంలో ఒక లింకింగ్ లాంగ్వేజ్గా ఉందంటాడు. జ్యోతిరావు పూలే, మీరు ఇంగ్లీష్ లేకుండా ఎడ్యుకేషన్ లేకుండా ఏ విధంగా ప్రపంచాన్ని జయిస్తారు, కాబట్టి ఇంట్రొడ్యూస్ ఇంగ్లీష్ అంటారు. పూలని గురువుగా తీసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీష్ అనేది ఎలా చెప్తాడంటే, పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ లైనస్ అంటాడు ఆయన. పులి పాలు తాగితే ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు అంత శక్తివంతంగా ఉన్నాడు అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అండి 21 సంవత్సరాల్లో కొలంబియా యూనివర్సిటీ బరోడా మహారాజ్ సహాయంతో వెళ్ళి చదువుకుని వచ్చినటువంటి ఒక వ్యక్తిగా అక్కడి నుంచి లండన్, అక్కడి నుంచి జర్మనీ వచ్చి భారతదేశానికి భారత రాజ్యాంగ నిర్మాణాన్ని తయారు చేసిన ఒక వ్యక్తిగా నిర్మాతగా ఆయన చెప్తాడు, గివ్ ఇంపార్టెన్స్ టు ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఆయన ఏమంటాడంటే, యూ ట్రై టు రిటైన్ ఇన్ యువర్ బాడీ అంటాడు, నీ శరీరంలో అణువణువున దాన్ని ఉంచుకోమంటాడు, అంటే బాగా చదువుకోమంటాడు. దీంతో పాటు మిగతా కూడా ఉంటాయి, కానీ అలాంటి ఇంగ్లీష్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే ప్రభుత్వ పాఠశాలల్లో మీరందరూ కలిసి వాళ్ళని మేనేజ్ చేసి జడ్జిమెంట్లు లేక రావచ్చు, మనకు అపెక్స్ కోర్స్ ఇవన్నీ హైరార్కీ ఉంటాయి, కానీ అక్కడ మీరు డీవియేట్ అయిపోయి, లేకపోతే కరోనా దగ్గరే డీవియేట్ అయిపోయి, లేదా ఆయన చేస్తున్నటువంటి అనేకమైన అంశాల్లో డీవియేట్ అయిపోతే
సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ సర్కారీ కమిషన్ చెప్పినటువంటి సింపుల్ లైన్ ఏదంటే 1984 లో భారతదేశాన్ని మీరు ఏ విధంగా పరిపాలించాలనుకున్నారంటే మీరు డీసెంట్రలైజ్ చేయమని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి మూడు ప్రాంతాలుగా చేస్తే డెవలప్మెంట్ కోసం చేదు అనుభవాలు రాష్ట్రాలు విడిపోయే పరిస్థితి గత ముందు రాకూడదని ఊహిస్తే ఏం చేశారండి స్టోరీలు రాయొచ్చు మీరు కర్నూలు కోర్టు పెట్టారు పోగలిగారా లేకపోతే వైజాగ్లో పెట్టారు చేయగలిగారా ఏం అనొచ్చేమో కానీ ఆయన అనుకున్న టయాన్ని మీరు ఏమైనా బ్రేక్ చేసి ఉండొచ్చేమో కానీ ఆయన నిర్ణయాన్ని బ్రేక్ చేయలేదు సో మీటింగ్ మొత్తాన్ని ఈ కరోనా నేపథ్యంలో మీరు ఇంగ్లీష్ని ఛాలెంజ్ చేశారు కానీ ఆయన ముందే చెప్పాడు ఛాలెంజెస్ ఉంటాయని మీరు కరోనా ఇది పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నాడు సహజీవనం చేయాల్సి వస్తుంది అన్నాడు ప్రపంచం మొత్తం అదే చెప్తా ఉంది మీరు ఆయన ఇప్పుడు నేను అడుగుతున్నా ఆయన మీద డిబేట్లు పెట్టిన వాళ్ళందరూ ఇన్ఫోసిస్ ఆర్ నారాయణమూర్తి గారు చెప్పినటువంటి దాని మీద డిబేట్ పెట్టారు ఒకళ్ళన్నా మీరు చెప్పండి సార్ మురలేదు ఆయనకి బయాలజీ తెలియదు ఆయనకి సైన్స్ తెలియదు ఆయన రాజకీయ నాయకుడు కాదు ఏ విధంగా సహజీవనం చేస్తారు కరోనా తోటి వైరస్ తోటి ఆయన పెట్టమానండి ఎందుకు ఆయన మీద పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద ఎందుకు లేస్తున్నారు అంటే మీకు రాష్ట్రం అంటే అంత ఇది చులకనైపోయిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఒంటరి అనుకుంటున్నారా ఆయన ఒంటరి కాదు ప్రజల నుంచి ఒక ఒక సిచ్యువేషన్ నుంచి ఉద్భవించినటువంటి ఒక నాయకుడు నేను గర్వంగా చెప్తున్నాను ఆయన ఒక సిచ్యువేషన్ నుంచి ఉద్భవించినటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చిన నాయకుడు అనేకమైన ఆటుకోట్లు తట్టుకొని నిలబడినటువంటి ఒక ఐరన్ కట్టన్ లాగా నిలబడిన నాయకుడు రేషన్స్ తీసుకున్న తర్వాత దాని ఇంప్లిమెంటేషన్లో కొన్ని సమస్యలు వస్తాయి ఈరోజు కరోనా విషయంలో ఆదర్శంగా దేశం మొత్తం మీద హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ టెస్టులు చేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నేను ఇందాక మిలిటరీ మీద ఎందుకు అన్నానంటే పూలు చల్లొచ్చు పూలు బదులు ఒకటి పీపీ కిట్లు చల్లున్నారు అనుకో డాక్టర్లు అందరూ వాడుకుంటారు ప్రొటెక్షన్ ఈరోజు మన ఇళ్లలో ఎందుకు ఉన్నామంటే మనం బయటికి పోతే ప్రొటెక్షన్ లేక ఇళ్లలోనే ఉండిపోయాం డాక్టర్లు దేవుళ్ళలాగా కనపడుతూ ఉన్నారు ఇవ్వండి శానిటేషన్ కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి ప్రొటెక్షన్ లేకపోతే పోలీసులకు ఇవ్వండి మనం రోడ్డు మీద రావటం వాళ్ళేమో కరగొట్టుకోవటం అయ్యో వీళ్ళు పొద్దున్న నుంచి రోడ్డు మీద ఉన్నారు పాపం పోలీసులు అని మనం దేవుడిగా చెప్పటం మనకు బాగలేకపోతే హాస్పిటల్ పోవటం డాక్టరే కనబడి దేవుడు అని ఆయన అనుకోవటం మన వీధుల్లోకి వెళ్తే చెత్త అంతా ఎత్తేసే సఫాయి కార్మికులు వాళ్ళు సైనికులాగా మారటం అమ్మో వీళ్ళు దేవుళ్ళు అంటాం కాదు అసలు ప్రతి మనిషి దేవుడిగా మారాల్సిన అవసరం ఉంది ప్రతి మనిషి వాళ్ళు వాడు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది రక్షించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్ని నాకు తెలిసి తూచా తప్పకుండా ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే మిగతా మాట్లాడేటువంటి వాళ్ళు కానీ మీరు ఇందాక అన్నారు సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నారు చాలా మంది వాళ్ళకు ఎడ్యుకేషన్ అవసరమేమో నాకు తెలిసి అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మా సుబ్బారెడ్డి గారు ఆ తర్వాత మన అందరికీ నిరంతరం అన్నింటి మీద ఎడ్యుకేషన్ ఇచ్చే మా వీసారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళతో పాటు పివి రమేష్ గారు ఉన్నారు అక్కడ జవహర్ రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర్ గారు ఉన్నారు వీళ్ళందరూ చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్స్ మీ సుబ్బారెడ్డి గారు కూడా విమర్శల పాలు అయ్యారు కదా సార్ మీ సుబ్బారెడ్డి గారు కూడా మీ వవి సుబ్బారెడ్డి గారు కూడా విమర్శల పాలు అయ్యారు ఇటీవల అంటే ఆయన తిరుమలలో కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శనం చేసుకున్నారు లాక్డౌన్ పీరియడ్ లో అసలుకి అక్కడ ఎవరు జనాలు కూడా లేరు ఈ సమయంలో కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శనం చేసుకోవడం వెంకటేష నిన్ను నువ్వే కాపాడుకోవాలంటూ నారా లోకేష్ బాబు గారు ట్వీట్ చేశారు కదా అంటే సార్ సుబ్బారెడ్డి గారు ఈజ్ ద చైర్మన్ టీటీడీ ఆయన ముందు చూపుతోటి నా తెలిసి నా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రీసెంట్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఇంతకాలం పూసేయలేదు శాస్త్రాల ప్రకారం కానీ ఇలాంటి వైరస్ వస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఒక ఎక్సలెంట్ డెసిషన్ తీసుకున్నటువంటి సుబ్బారెడ్డి గారు లక్షలాది మంది జనం ఎక్కడెక్కడి నుంచో వస్తారు వలస కార్మికులు పోతున్నారు చూడండి అందులో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నిరంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది అక్కడ ఓళ్ళకు పోయే వాళ్ళు అటు కూడా పోవచ్చు ఒక్కోసారి సో వీటన్నిటిని ఎవరు కంట్రోల్ చేయాలి కాబట్టి దేవుడికి నమస్కారం పెట్టి అవసరమైతే కొంతకాలం మేము ఈ సందోహాన్ని ఆపేస్తున్నామని దర్శనాన్ని ఆపేసడం అనే తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో సుబ్బారెడ్డి గారు ఇది 100% సైంటిఫిక్ రిలేషన్ అండి అది కరెక్ట్ ఇటీవల సుబ్బారెడ్డి గారు కుటుంబ సమేతంగా అంటే తన వైఫ్ తో కలిసి తన శ్రీమతితో కలిసి దర్శనం చేసుకున్నారు లాస్ట్ శుక్రవారం లాస్ట్ ఫ్రైడే గడిచిన ఫ్రైడే దర్శనం చేసుకున్నారు
ఏంటి నతవిధి వెంకటేశ్వర నువ్వే కాపాడుకోవాలి ఈ పరిస్థితుల్లో కూడా సుబ్బారెడ్డి గారు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవడం ఏంటి అంటూ లోకేష్ బాబు గారు పాపం ట్వీట్ చేశారు కదా బాధపడుతూ. చైర్మన్ గా తన కుటుంబంతో వెళ్ళి వాళ్ళు పెద్ద భక్తులు అండి వెంకటేశ్వర స్వామి గారికి చాలా పెద్ద భక్తులు ఆ కుటుంబం మొత్తం నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి ఎస్ రాష్ట్రాన్ని రక్షించమని వాళ్ళు కోరుకోవటంలో ఇద్దరే కదా డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసి ఉంటారు లేకపోతే కుటుంబంతో పోయినా సోషల్ డిస్టెన్స్ హీస్ గాట్ ఎవ్రీ రైట్ కదండి ఆ ప్రాంతానికి వెళ్ళటం బీయింగ్ ఏ చైర్మన్ హీస్ గాట్ ఎవ్రీ రైట్ అయితే మీరు చూడాల్సింది ఏంటంటే సుబ్బారెడ్డి గారు సోషల్ డిస్టెన్స్ లో లేరు ఒకళ్ళు అది పెడితే ఏమైనా సంతోషిస్తారేమో కానీ ఆయన పోవటమే తప్పు కుటుంబంతో అంటే మాత్రం కరెక్ట్ కాదు అది ఎవరన్నా సరే లోకేష్ గారు అన్నా లేకపోతే ఇంకొకళ్ళన్నా అలాంటి ట్వీట్లు అవి తప్పు అవుతాయి. లాక్డౌన్ లో పొడిగిస్తూనే ఉన్నారు ఇలా పొడిగించుకుంటూ పోతే పరిస్థితి ఎలా ఉంటుందంట సార్? సార్ ఇది మనం ఆరోగ్యపరంగా ఆర్థికంగా లాక్డౌన్ పొడిగించడం ఆరోగ్యం లేదా ఆర్థికంగా చూసినప్పుడు రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్స్ సో వీటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితుల్లోకి 1.5 మంత్ తర్వాత భారతదేశం ఎక్సెప్షన్ కాదు మిగతా దేశాలకి. సైంటిస్టులు ఎకనామిస్టులు చెప్పేది ఏంటంటే చాలా ఇబ్బందులు పడవచ్చు దేశం అని కూడా చెప్తా ఉంది. ఇబ్బందులు పడ్డా సరే ఏం కాదండి దేశానికి ఏం కాదు. కేసీఆర్ గారు అన్నట్టుగా బతుకుంటే బలసాగు తినైనా మనం బతకచ్చు అనేది చెప్పాడు మొన్న సామెతది. ఈ దేశంలో సార్ నాకు తెలిసి లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసినా ఈ దేశానికి ఏం కాదు ఎవరు చచ్చిపోరు ఎక్స్టెండ్ చేయడం బెటర్. కారణం ఏంటంటే వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఫేజ్డ్ మేనర్లో కొన్ని యాక్టివిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినట్టుగా చేయాలి. రెడ్ జోన్స్లో చాలా స్ట్రిక్ట్గానే ఉండాలి. ఎకానమీని మిగతా జోన్స్ తీసి సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఏమవుతుందంటే బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన కూరగాయలు వస్తున్నాయి సార్ మన సిటీస్లో ఉండే వాళ్ళు కూరగాయలు తినడం ఎవరు మానట్లేదుగా ఎక్కడి నుంచి వస్తున్నాయి దెర్ ఈజ్ ఏ యాక్టివిటీ విలేజ్లోనో లేకపోతే ఇంకో గ్రీన్ జోన్లోనో యాక్టివిటీ జరుగుతూ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వాటిని తీసుకురావాలి. అయితే అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు టేక్ మ్యాక్సిమం కేర్. ఈ కేర్ తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఈ దేశం ఇంకో 17 తర్వాత కేసీఆర్ గారు మళ్ళా 21 దాకా అనేది ఒక డెసిషన్ వస్తున్నట్టుగా ఈరోజు పేపర్లో చదివాం. ఆ తర్వాత ఒకవేళ ప్రధానమంత్రి గారే నెలాఖరు దాకా కూడా అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయినా ఏం కాదు మీరు చూడండి ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి టౌన్లో ప్రతి జిల్లాలో ఉన్నవాడు ఉంటాడు లేనివాడు ఉంటాడు బ్రహ్మాండంగా ఉన్న వీధులు అడుక్కు తినేవాడు కూడా ఉంటాడు. చూసారా వాడు బతుకుతాడు ఏసీలో ఉన్నవాడు బతుకుతూనే ఉంటాడు. డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ లైఫ్ స్టైల్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్. భారతదేశం ఒకవేళ ప్రొడక్షన్ కొంచెం తగ్గితే తగ్గి ఉండొచ్చేమో కానీ పెద్ద లాసుల్లోకి వెళ్ళదు. ఈ లాసులు పూరించుకోవడం కోసం జపాన్ సిస్టాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవాలండి. జపాన్ సిస్టంలో కోపం వస్తే స్ట్రైక్లోకి వెళ్తే ఒకవేళ షూ మ్యానుఫ్యాక్చరింగ్ వింగ్ అవుట్ ఉంటే అక్కడ ఆ యూనియన్ లేదా మేనేజ్మెంట్ మీద కోపం వస్తే వాళ్ళు స్ట్రైక్లోకి వెళ్తారు. స్ట్రైక్లోకి వెళ్తే డజంట్ మీన్ దట్ దే డోంట్ వర్క్ వాళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళు వర్క్ చేయడం ఏంటంటే షూ మ్యానుఫ్యాక్చర్లో రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రెండు బూట్లు తయారు చేయాలి కుడికాలికి ఎడంకాలికి. వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రైక్లోకి వెళ్తున్న ఆలోచన ఏంటంటే ఓన్లీ ఎడంకాలు బూటే తయారు చేసి మార్కెట్లోకి పంపిస్తారు. వాళ్ళు కుడికాలు చేయరు. వాళ్ళ డిమాండ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత దీనిలోకి వస్తారు మళ్ళా కుడి కలిగేస్తారు. మనం ప్రతి వాళ్ళ బతుకుతాం బతికించుకోవాలి. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్? ఒక దేశం ఒక వ్యవస్థ బాధ్యత ఏంటండి నీ రాజ్యంలో నీ మనుషులు మొత్తం బ్రతకాలి. ఈరోజు అల్లాడిపోతా ఉన్నాడు ట్రంప్ ఇప్పటికే 78,000 మందికి కళ్ళ ముందే రారిపోయి కనపడతా ఉంది లక్ష్యం చేరతా ఆయన భయంగా ఉంది. ఆయన ముఖం చూడండి ట్రంప్ ముఖం. ఇటలీ ఆ దేశ ప్రధానమంత్రి నేనేం చేయలేకపోతున్నాను దేవుడి చదివి పైకి చూడలేదా కేర్ తీసుకోకపోవటమే. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం కేర్ తీసుకునే అవసరం అయితే మీరు అన్నట్టుగా లాక్డౌన్ పొడిగించాల్సి వస్తే స్టాండర్డ్స్ తీసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగిందో దేశంలో ఏం జరిగిందో మనకి కరువు ఫ్లాట్ అవుతుందా లేదా మ్యాక్సిమం టెస్టులు వచ్చినాయా లేదా మ్యాక్సిమం టెస్టులు ఎక్కడ వస్తాయో అక్కడ కరువు ఫ్లాట్ అవుతున్నాయి. కరువు ఫ్లాట్ కావటమే మన సక్సెస్. ఒకవేళ ఈ దేశం ద్రవ్యోల్బణం మనం పెరిగిపోతా ఉంది లేకపోతే మనం బ్యాలెన్స్ ఆర్థిక లోట్లోకి వెళ్తున్నాం అంటే జపాన్ సిస్టమ్ ఏం లేదు మొత్తం అందరం ప్రొడక్షన్ లో పెట్టేద్దాం. ఇప్పుడు నాకు తెలిసి ఈ 45 రోజుల్లో ఏ విధంగా పొదుపుగా ఉండాలో అందరికీ అర్థమయ్యేంటారు. ఏ విధంగా మన సోషల్ సంఘజీవిగా మనిషి ఎలా ఉండాలో
కులాలు మతాలు ప్రాంతాలు ఆ కులాన్ని వెలివేస్తున్నాం, వీళ్ళు దూరంగా ఉండాలి, వీళ్ళు కాదు ఇంట్లో ఉన్న మూడు పేడమే దూరం అంటున్నారు. ఇప్పుడు ఒకటే చేతులు పడుకుంటా ఉన్నారు. సో మీరు పక్క మనిషిని ఎలా గౌరవించాలో, లేకపోతే ఏ విధంగా పొద్దు ఉన్నదానిలోనే మూడు పూట్లు లేకపోతే రెండు పూట్లు, రెండు పూట్లు లేకపోతే ఒక పూటే, ఒక పూట కూడా లేకపోతే ఎలా అప్పు తెచ్చుకోవాలి, అప్పిచ్చేవాడు లేకపోతే ఏం చేయాలి, ఇది ఒక లెసన్. ఈ 45 రోజులు రెండు నెలలు ఈ దేశానికి ఒక లెసన్. అయితే ప్రభుత్వ బాధ్యత, ఈ దేశంలో కొన్ని కోటాను కోట్ల టన్స్ ఆఫ్ ఐ మీన్ ప్రొవిజన్స్ అవైలబుల్ ఇన్ ది ఎఫ్సీ గోడౌన్స్. ప్రభుత్వం పిసినారిగా ఉండాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మ్యాగ్నానిమిటీ ప్రదర్శించాలి. గోడౌన్స్ లో ఉన్న మొత్తాన్ని కూడా ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయండి, ప్రజా పంపిణీ నెరవేర్చండి. ఆకలితో ఎవరు చావకూడదు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఆకలి చావుల్ని గౌరవించమన్నాడు సార్. ఇది చాలా పెద్ద సీరియస్ మనిషి మాట చెప్పాడండి. మానవత్వం తోటి కరోనా తోటి ఆఫ్టర్ ఆల్ అనవద్దు కానీ 2-4% పీపులే కరోనా తోటి ఇబ్బంది పడి చనిపోతూ ఉన్నారు. బట్ మోర్ దాన్ దాట్ స్టార్వేషన్, ఆకలి అనేది తెలిసిన వాడికి, స్టార్వేషన్ ఏంటో అనుభవించిన వాడికి. నేను చెప్తున్నా చిన్న వయసులోనే అన్నం లేక ఆకలి అంటూ తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఒక రెండు రోజులు నువ్వు ఉపవాసంతో లేదా నిరాహార దృష్టిలో కాదు, రెండు రోజులు అన్నం లేకుండా ఒక మనిషి ఉంటే ఆ మనిషి ఏ స్టేట్లోకి వెళ్తాడు, బ్రెయిన్ పనిచేయదు, శరీరం సహకరించదు, ఆలోచన రకరకాల పోతాయి. అలాంటి దశలోకి ఆకలితో ఉన్నవాడు ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఆ దశలోకి తీసుకెళ్లకుండా ప్రజా పంపిణీని విస్తృతపరచండి, మిలిటరీని అవసరమైతే దించండి. ఈ దేశంలో ఎన్జిఓ పోస్టులు చాలా ఉన్నాయి, ఈ దేశంలో రాజకీయ పార్టీలో ఉండే చాలా మంది నాయకులు మంచోళ్ళు ఉన్నారు. ఈ దేశం నాకు తెలిసి ఎక్కడి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ ఈ పీరియడ్ ఏం నేర్పిందంటే ప్రతి ఒక్క వ్యక్తి తన చేతనైన సహాయాన్ని ఆయా ప్రాంతంలో, అది కేజీ కూరగాయలు కావచ్చు, 4 కేజీల బియ్యం కావచ్చు, చారిటీ వచ్చేసింది. చాలా మంది నేను కూడా ఉపయోగపడాలనే మనస్తత్వం ఈరోజు పెరిగింది సార్. నాగరాజ్ గారు, వెస్ట్రన్ కల్చరు మన గ్రామాల్లో కానీ లేకపోతే చాలా మందిలో వచ్చింది. ఈ చారిటీని పెంచండి. అంబేద్కర్ చెప్తాడు, పే బ్యాక్ టు ద సొసైటీ. నువ్వు సంపాదించిన దానిలో ఒక 10% ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అడుగుతాడు. నువ్వు చదువుకున్నవాడు అయితే నీ చదువు నీ తెలివిని ఉపయోగించు, నువ్వు వ్యాపారస్తులు అయితే నీ బిజినెస్ లో ప్రాఫిట్ ను ఉపయోగించు, నువ్వు ఉద్యోగస్తులు అయితే నీ మంత్రి శాలరీలో కొంత 10% నీ పక్క వాళ్ళకి, మీ బంధువులకే ఇవ్వండి, మీ ఊరు వాళ్ళకే ఇవ్వండి, నువ్వు తెలిసిన వాళ్ళకే ఇవ్వండి. ఈ చారిటీని పెట్టుకోకపోతే సమాజం ఎక్కడికో వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మ్యాక్సిమం మీరందరూ కూడా ప్రభుత్వాన్ని ఉపయోగించి ఈ దీన్ని తగ్గించే క్రమంలో ప్రభుత్వం ఎక్కడ కూడా, నిన్న నేను మా ఊర్లో రైస్ పంచేటప్పుడు సార్ మా వాళ్ళు ఒకటి అడిగారు, నిన్నే మనకి రేషన్ బియ్యం వచ్చినాయి అన్న, మళ్ళీ మనం బియ్యం ఇస్తే ఎక్కువ అవుతాయని అన్నారు. అంటే చూడండి, అంటే ప్రభుత్వం మిమ్మల్ని మావాడు మా ఊరే తరే అని కూడా మాట్లాడుతుంటారు. బాగా ఒక వీడియో కూడా చూశాను మీ వాళ్ళంతా కూడా. మీరు మామూలు మారుమూల కుగ్రామంలో పుట్టి ఈ స్థాయికి ఎదిగినా కూడా మీ ఊరికి మాత్రము మీ వాడిగానే వాళ్ళ వాడిగానే ఉన్నారు. కూరగాయలు పంపినా ఇంకోటి పంపాడు, మావాడు మంచి కూరగాయలు పంపాడు, మావాడు మంచి బ్యాలు పంపాడు, మంచి బియ్యం పంపాడు అని పొగుడుతుంటారు. సార్ సార్, అంటే మాకు కొద్దిగా నన్ను బాగా ఓన్ చేసుకుంటారు సార్. ఓకే, బాగా ఓన్ చేసుకుంటారు. అందులో మా ఫ్యామిలీ అంటే, ఎందుకంటే ఒక స్థాయికి పోయినాక ఊరోళ్ళు కూడా మాట్లాడే భయపడతాడు, పైన ఉన్నాడు లేదా మనల్ని పట్టించుకుంటాడో పట్టించుకోడో అన్న విధంగా ఉంటారన్నమాట. అయితే మీ ఊరోళ్ళు మాత్రం మిమ్మల్ని చాలా ఓన్ చేసుకున్నట్టున్నారు సార్. అంటే మాకు ఏమంది సార్, మనం పైకి ఎదగటం కూడా ఏముంటుంది సార్, దేవుడి దేవుళ్ళ ఏదో వచ్చాం కానీ అంతకన్నా ఏముంటుంది. మనం గ్రామంలో పుట్టి ఉద్యోగ పరంగా కావచ్చు, ఒక ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగస్తునిగా ఉంటూ మళ్ళా దానికి రిజైన్ చేసి రాజకీయంగా కూడా ఎంతో స్థాయికి వెళ్ళారు కదా. ఒక మారుమూల ఒక దళిత కుటుంబంలో పుట్టిన మీరు, ఒక మారుమూల కుగ్రామంలో ఉంటున్న మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే అది అంత ఆషమాషి కాదు కదా. ఎంతో కష్టము ఎంతో నష్టాలని చూసింటేనే ఒడిదుడుకులన్నీ పడే కదా ఇట్లా వచ్చింటారు. అంటే ఇందాక చెప్పినట్టుగా ఆకలి ఏంటో తెలిసిన కుటుంబం సార్ మాది. ఐ నో వి నో వాట్ ఈస్ స్టార్వేషన్, అది ఎంత భయంకరంగా ఉంటుంది. మా ఊర్లో అత్యంత పేదవాళ్ళు ఎవరంటే ఆ భూదేవమ్మ గారి కుటుంబమే అనేవాళ్ళు సార్ గతంలో. ఆకలితోటి కానీ ఇల్లు లేకుండా కానీ నేను ఎక్కడ సిగ్గుపడదలుచుకోలేదు. దేవుడు ఎట్లా తీసుకొచ్చాడంటే, ఒక ఉన్నతమైనటువంటి మీరు అన్నట్టుగా కాస్త ఈరోజు అవసరంలో ఎవరైతే ఉన్నారో, ఇందాక మా ఊర్లో వాలంటీర్స్ కూడా పొద్దున్నే చెప్పాను ఎలా ఉన్నారా అని అడిగితే, మామయ్య అంతా బాగానే ఉన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, నేను యూ హ్యావ్ టు డూ వన్ థింగ్ అని చెప్పాను. ఏంటంటే మన ఊరు మొత్తంలో 210 కుటుంబాలు అత్యంత పేద కుటుంబాలు,
ఎన్ని ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయండి. అవి 10 ఉన్నా 20 ఉన్నా 30 ఉన్నా 40 ఉన్నా పర్లేదు, వాడికి మనం సపరేట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేద్దాం, వీల్ వర్క్ ఇట్ అవుట్ అమ్మా చెప్పారు. ఆ పిల్లోడు ఏమన్నాడంటే, వాలంటరీ కొండయ్య మావయ్య ఇట్లా అందరూ ఆలోచిస్తే బాగుంటుంది కదా, మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కూడా ఆలోచించట్లేదు అన్నారు. ఓకే, ఆలోచిస్తే వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? మనం ముందు మీరు ఒక సినిమా పాట ఒకటి ఉంది సార్, ముందు వాడు ఎప్పుడు ఒక్కడే మరి, ముందు అడుగు ఎప్పుడు ఒక్కటే మరి. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ప్రారంభించినటువంటి అడుగు ఏదైతే ఒకటో, అది కొన్ని కోట్ల అడుగులు కలిసేదన్నమాట. ఆయన ఒంటరి ఆలోచన ఏదైతే ఉందో ఈరోజు ఒక సిస్టంలోకి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఏ లైన్ అయితే ఇస్తాడో ఆ లైన్లో ఉండటం కోసం ఈరోజు కరోనాకి మా సుబ్బరావు మీరు చెప్పినట్టుగా ఆడ వాళ్ళు మా చాలా మంది ఆ కూరగాయలు రియ్యం వాళ్ళంతా కూడా బ్యాగులు తయారు చేసుకునే క్రమంలో డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో నా మీద కూడా జోకులు వేసేవాళ్ళు, నా మీద కూడా ఈగో మనోడు చూడి ఎలాంటి వంకాయలు పంపించారు అనుకున్నారు. సో ఇది ఏమవుతుంది సార్, మా నాగరాజు గారు మనం ఒకరితో ఒకరు కలిసి మీతో మాట్లాడుతుంటే హ్యాపీగా నవ్వుతూ తీసుకొచ్చే ఒక ప్రశ్న సమాధానం ఇవే కదా కావాల్సింది. ఇవాళ్ళ మనం సర్వీస్ లోకి వచ్చాం, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, లేకపోతే మనం కుగ్రామం నుంచి చదువుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల రిజర్వేషన్ వల్ల ఉద్యోగం సంపాదించుకున్నా, లేకపోతే అట్ ద ఏజ్ ఆఫ్ 42 నేను నా సీనియర్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా రమ్మన్నప్పుడు 42 సంవత్సరాల్లో నాకు ఆయన 2007లో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చాడు. 42 సంవత్సరాలు ఒక దళితుడికి, అందులో ఆయన నచ్చిన వ్యక్తిగా ఈరోజు కూడా ఆ కుటుంబంతో కలిసి ప్రయాణం చేసే క్రమంలో ఒక 3 ఇయర్స్ చిన్న పొరపాటు జరిగింటే జరిగి ఉండొచ్చేమో కానీ ఆయన్ని హృదయంలో పెట్టుకునే ముందుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో ఆ చారిటీ ప్రోగ్రామ్స్ రాజశేఖర రెడ్డి గారి మైండ్ గారి, అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆలోచన విధానాన్ని కానీ ఆ క్రమంలోనే మేము కూడా మా గ్రామానికో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలిసిన సర్కిల్స్లో అక్కడక్కడ ఉపయోగపడటం, ప్రైవేటరీ సొసైటీ అనే దాన్ని తీసుకుని వెళ్ళటం, ఆ క్రమంలో ముందు మనం నాయకుడిగా పర్ఫెక్ట్గా ఉండాలి, మన నాయకుడు ఇచ్చే ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆలోచన విధానం వద్దిల్లాలి అనే దానికి మనందరూ కూడా కార్యకర్తలాగా పనిచేయాల్సిన సెకండ్ లైన్లో ఉన్నటువంటి వారు. బారెడ్డి గారు అదే ఆలోచనలో లాక్డౌన్ ఉన్న తర్వాత తిరుమల దేవస్థానాన్ని మూసేశారు. వాళ్ళమంది ఆ టైంలో దేవాలయాన్ని టీడీపీనే మూసారు, టీటీడీనే మూసేశారు అన్నారు. టీటీడీ అంతమంది లక్షలాది మంది భక్తులు వచ్చేదాన్ని అంత తొందరగా డిసిషన్ తీసుకొని మూసేయటం అంటే అది ధైర్యం కూడా ఉండాలి వైవి సుబ్బారెడ్డి గారికి. ధైర్యం కన్నా నాయకుడు ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మాకు అక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పాడు నాకు మొన్న మాట్లాడేటప్పుడు, దుబ్బుడి గారు మన ఈ డిసిషన్ తీసుకోకపోతే సుబ్బారెడ్డి అన్న చాలా కష్టపడి ఉండవు అని చెప్పారు. అందరూ విమర్శించేవాళ్ళే కదా, చర్చలు మూసేశారు, ప్రపంచవ్యాప్తంగా మసీదులు మూసేశారు, వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఆలయాలు మూసేశారు, అందులో భాగమే కదా ఇది కూడా సుబ్బారెడ్డి గారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళటం. కరువులు లేకుండా, సైన్ కరువులు లేకుండా స్ట్రైట్ లైన్ లో తీసుకెళ్ళచ్చు. ఓకే సార్, అందరూ అలాగే వెళ్తారని ఆశిద్దాం సార్. ఇక పోతే ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదవడము, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడమేనా, ఇంట్లో మీ మిస్సెస్ గారికి ఏమన్నా చేతులు అందిస్తే వాళ్ళకి సహాయకంగా ఉంటూ ఏదైనా చేస్తున్నారా పనులు ఆవిడతో కలిసి? సార్ అంటే మామూలుగా మా వైఫ్ అంట్లు చదివితే వాటిని ఆరబెట్టి మళ్ళా తీసుకొచ్చి ఆర్డర్లో పెట్టే బాధ్యత నాది. మా మిసెస్ మీరు సార్ పని మనుషులు రాడు లేదా మీరు? అసలు మా ఇంట్లో జనరల్ గా పని మనిషి ఉండదండి. ఓకే ఓకే, లేదు మొత్తం పనులన్నీ కూడా మా వైఫే మ్యాగ్జిన్ చేస్తుంది, తర్వాత నేను మా పిల్లలే చేసుకుంటాం. ఇప్పుడు గారు కదా ఈ టైంలో నా డ్యూటీ ఏంటి సార్? ఎందుకో పాత్రలు కడగలేవట్లేదు కానీ అవి కూడా కడుగుతాం, ఆరబెట్టడం, ఉతికిన బట్టలు ఆరేయటం, ఎన్ని మడతీసి పెట్టడం, కూరగాయలు మా బాబు కూరగాయలు బయటకి తీస్తే వాటిని కడిగి మళ్ళా ఎండబెట్టి మళ్ళా క్లీన్ చేయటం, వీలైతే టైం పర్మిట్ చేస్తే నేను ఇంతకుముందు గతంలో చదవలేక మిగిలిపోయిన కొన్ని పుస్తకాలు పెండింగ్ ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేస్తున్నా. ఓకే ఓకే సార్, ఖచ్చితంగా సార్. ఈ లాక్డౌన్ పీరియడ్ అందరూ కూడా
దుప్పటి గారిలా అందరు ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా తమ తమ ఇళ్లలో ఇలాగే వ్యవహరిస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. అందరూ బోర్గా ఫీల్ కాకుండా ఇలాగే ఉంటే సమయం కూడా ఇట్టే గడిచిపోతుంది, కరోనా వైరస్ కూడా పారిపోతుంది మనల్ని చూసి, మన ధైర్యాన్ని చూసి పారిపోతుంది. తదనంతరం మనం కూడా హ్యాపీగా ఇక ముందటి గతంలో ఎలా ఉన్నామో అలాగే ముందటి రోజులు కూడా హ్యాపీగా సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్తే. నా పేరు స్వాతి లక్రా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ జయప్రకాష్ నారాయణని, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.